ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोधने समासेनैव कौन्तेयनिष्ठाज्ञानस्य या परा జ్ఞాననిష్ట అన్నది చాలా గొప్పది. పరా గొప్పది అంటే వేటికంటే గొప్పది? ఈ లోకంలో ఎన్ని నిష్టలు అయితే ఉన్నాయో వాటన్నిటికంటే గొప్పది. లోకంలో నిష్టలు రెండు రకాలుగా కనపడతాయి. ఒకటి భౌతిక ప్రపంచానికి సంబంధించిన నిష్టలు, ధననిష్ట, భోగనిష్ట ఇత్యాదు. ఆ నిష్టలు కంటే జ్ఞాననిష్ట గొప్పదని వేరే చెప్పనేలా, అది తెలుస్తూనే ఉంది. అయితే అధ్యాత్మము అనే పేరుతో అనేక నిష్టలు ప్రపంచంలో చలామణిలో ఉంటాయి. తపోనిష్ట ఒకటి ఉన్నది. తపస్సు అనే పదానికి తప ఆలోచనే, అంటే ఉపనిషత్తులలో చెప్పిన తపస్సు అయితే విచారము చేయుట, శ్రవణము మననము ఇత్యాది సాధనముల ద్వారా, ఇత్యాది ఉపాయముల ద్వారా తత్వమును విచారము చేయుట, దాన్ని తపస్సు అంట. తపస్సు అంటే నేనెవరు అని విచారము చేయుట తపస్సు అంట. అయితే సాధారణంగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే దేనినైతే ఆలోచించి పరిశీలించి తెలుసుకోవాలో దానిని ఒక తంతు కింద మార్చేసి కూర్చోవటం అన్నది మానవ స్వభావం. కాబట్టి తప ఆలోచనే. ఇప్పుడు ఉపనిషత్తుల్లో అయితే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారా బ్రహ్మను తెలుసుకో అని ఉంటుంది. అక్కడ తపస్సు అంటే విచారం, పరిశీలన, నేనెవరు అయితే బ్రహ్మ ఏమిటి అని పరిశీలన చేసి తెలుసుకునే ప్రయత్నం, అది తపస్సు అంటే. అయితే లోకంలో తపశ్శబ్దానికి ఇంకా ఇతర అర్థములు కూడా ఉంటాయి. వాటిని అనుసరించి ఏమో ఆఖరికి ఒక రిచువల్, ఉపవాసాదులను తపస్సుగా భావన చేయటం, తృచ్ఛ చాంద్రాయణము ఇత్యాది శారీరక క్లేశమును తపస్సుగా పరిగణించటం ఇది కూడా ఉంటుంది. అల్టిమేట్గా ఈ తపస్సు ఎంత ఎక్కువైపోతుందంటే అసలు తప ఆలోచన అనే మాట కూడా ఎవడు పట్టించుకోనంత అధికంగా ఈ తపస్సు పెరిగిపోతుంది. గులాబీ మొక్క చుట్టూ కలుపు గడ్డి పెరిగినట్టుగా పెరిగిపోతుంది. దాంతో ఆ గులాబీ మొక్క సర్వైవ్ అవ్వడానికి విలగల్లాడుతూ ఉంటుంది, అలా అయిపోతుంది. కాబట్టి లోకంలో తపోనిష్ట, తపస్సు అనే పేరుతో ఎవేవో చేస్తూ ఉంటారు జనం. కేవలము విచారము ద్వారా అంతఃకరణము శుద్ధి చేసుకోవచ్చు. అంతఃకరణ శుద్ధికి అదే ఉపాయం. నేను అనేక పర్యాయాలు పండిత సభల్లోనూ అక్కడ ఎలుగెత్తి చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కర్మయోగము చిత్తశుద్ధి, కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి, కర్మ ద్వారా చిత్తశుద్ధి కాదు, కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే పండిత లోకము కర్మల ద్వారా చిత్తశుద్ధి వస్తుందని పెట్టేశారు. పెట్టేసి కర్మలు చేసుకుంటూ కూర్చుంటారు. అదే తత్వమసి తెలుసుకోరా అంటే తత్వమసి తెలియాలంటే చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలంటే కర్మలు చేయాలి, కాబట్టి కర్మలు చేసుకుంటూ కూర్చోటం. చూడండి ఆ ఆర్గ్యుమెంట్ ఎలా వచ్చేసింది. చిత్తశుద్ధికి కావాల్సింది కర్మలు కాదు, కర్మయోగం. అక్కడ చిత్తశుద్ధి ఎలా వచ్చిందంటే అది కొంచెం పరిశీలించి తెలుసుకోవాలి. చిత్తశుద్ధి ఎలా వచ్చిందంటే ప్రతి మనిషి కూడా చేసే ప్రతి కర్మ ఒక లక్ష్యము కొరకు చేస్తూ ఉంటాడు. ఆ లక్ష్యము ఎవరి లక్ష్యం? అది అపరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిత్వం, అహం మమ, అహం కర్త మమ ఫలం, అది కదా కర్మ యొక్క లక్షణం. అంటే కర్మ చేసిన ప్రతిసారి అహం కర్త అనే భావన, కర్తృత్వ భావన, ఆ లక్ష్యం కొరకు చేస్తున్నాడు కనుక భోక్తృత్వ భావన గట్టిపడుతూ ఉంటుంది. అంటే అర్థం మాలిన్యం గట్టిపడుతుందని అర్థం. కర్మ వలన మాలిన్యం, చిత్తశుద్ధి మాట దేవుడు ఎందుకు
ప్రతిసారి మీకు రాగద్వేషాలు, నేను కర్తను అనే భావన, తర్వాత భోక్తృత్వ భావన, ఫలమునందలి ఆసక్తి, ఇవి గట్టిపడిపోతూ ఉంటాయి. అది చిత్తశుద్ధి ఎలా అవుతుంది? చిత్తశుద్ధి కర్మయోగము వలన చిత్తశుద్ధి. అంటే అర్థం ఏమిటి? ఏ కర్మనైతే నీకు సర్వాత్మన ఫలాభిసంధి ఫలతృష్ణ లేకుండా చేస్తావో, అంటే మమ లేకుండా చేస్తావో, నమమా అని పెట్టుకుని ఏ కర్మనైతే చేస్తావో, ఆ కర్మకి ఆ నమమా అని పెట్టుకుని ఆరంభంలోనే నమమా అని పెట్టుకుంటాడు. నమమా అని ఆరంభిస్తాడు కర్మ. అంటే చిత్తశుద్ధి వచ్చేసింది, అప్పటికే సగం చిత్తశుద్ధి వచ్చేసింది, సగం కాదు మూడు వంతులు చిత్తశుద్ధి వచ్చేసింది. ఆ తర్వాత అహం దానంతటా అదే జారిపోతుంది. ఎప్పుడైతే మమ భోక్తృత్వము లేదో అప్పుడు దానంతటా అదే జారిపోతుంది అహం. అప్పుడు కర్తృత్వ భోక్తృత్వ విరహితమైన చేతనలో వీడు నిలిచి ఉంటాడు, అది చిత్తశుద్ధి. అటువంటి చేతన యందు ఆత్మ చైతన్యము ఆ సత్యము ప్రకటమవుతుంది. దానంతటా అదే ప్రకటమవుతుంది. మీరు దాన్ని మీరు ఆహ్వానించి లాగి పట్టుకురానక్కర్లేదు, అలా రాదు. మీరు ఆహ్వానిస్తే రాదు, దానంతటా అదే ప్రకటమవుతుంది. ఎందుకంటే కలుషితమైన చిత్తమే మరుగు, అడ్డు, అదే ఆటంకం. ఎప్పుడైతే ఆ మరుగు తొలగిపోయినదో, ఆ ఆటంకము తొలగిపోయినదో, సత్యము దానంతటదే ప్రకటమవుతుంది. మేఘాలు పక్కకు తప్పుకోగానే సూర్యుడు ప్రకటమైనట్లుగా ఇది పరిస్థితి. కాబట్టి చిత్తశుద్ధి అన్నది కర్మల ద్వారా అని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకుని కర్మ మరి చిత్తశుద్ధి అయిందా ప్రశ్న వేసుకోవాలి కదా. ఎంతకాలం నుంచి చేస్తున్నారు కర్మను? పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మరి చిత్తశుద్ధి అయిందా? ఆ ప్రశ్న వేసుకుంటే అప్పుడే విచారం ఆరంభమైపోయింది. దాన్ని విచారం అంటారు. చిత్తశుద్ధి అయిందా? కాలేదు. ఎందువల్ల? అప్పుడే ఎప్పుడైతే చిత్తము శుద్ధి కాలేదని మీకు గుర్తుపడతారో అప్పుడే మీరు మొదటి అడుగు పడిపోయింది. ఇంకా చిత్తశుద్ధి ఎంత దూరంలో లేదు. కాబట్టి విచారము ద్వారా చిత్తశుద్ధి, కర్మ విచారమును జోడించి కర్మను చేయుట ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ విచారం తప ఆలోచనే. తపస్సు అంటే అది. అలా కాకుండా ఏవేవో శారీరకమైనటువంటి కర్మలను, కాయక్లేశమును తపస్సుగా పరిగణించి చాలామంది తపోనిష్ఠులు ఉంటారు. తపోనిష్ఠలు అటువంటి తపస్సులో నిష్ట కలవారై ఉంటారు. ఆ నిష్ట వల్ల అధ్యాత్మమునందు దానికి ఉండే ప్రయోజనం, దాని ఫలం దానికి ఉంటుంది. ప్రతి నిష్టకి ఫలం ఉంటుంది. ఇప్పుడు ధననిష్ట గలవాడికి ఫలం ఉండదు, మరి వాడు ధనాన్ని బాగా సంపాదించుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు కదా, ఏదో ఫలం ఉంటుంది కదా. కర్మకి ఫలం లేకుండా పోదు. కాబట్టి తపస్సు, కాయక్లేశ రూపమైన తపస్సు చేసేవాడు కూడా ఫలం లభిస్తుంది. కానీ ఆ ఫలము ఈ ఆత్మజ్ఞాన రూపమైన ఫలమైతే కాదు. ఆ ముక్తి, ఫ్రీడమ్ అనే ఫలమైతే కాదు. ఆ ఫ్రీడమ్ అనే ఫలము కావాలంటే జ్ఞాననిష్ట ఉండాల్సిందే. కాబట్టి ఆ జ్ఞాననిష్ట, అన్ని నిష్ట, తపోనిష్ట, కర్మనిష్ట, కర్మలను చాలా నిష్టతో చేసే, కర్మల యందు పూర్తిగా నిమగ్నమై చేసేస్తూ ఉండడం, అలాగ మనకు కనపడతారు. అటువంటి నిష్టలు ఏవైతే ఉన్నాయో, ఉపాసనానిష్ఠులు ఉంటారు. అలా ఉపాసనలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే ఏదో మంత్రాలు ఉంటాయి. మామూలుగా గాయత్రి మంత్రం, గాయత్రీ పరం మంత్రం అని ఉంటుంది సిస్టమ్. అయితే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, మనస్సు యొక్క లక్షణం, ఈ పాఠం ఇలాగే ఉంటుందండి, కీప్ ఎన్ ఓపెన్ మైండ్. మీరు అనుకున్నవన్నీ నేను సర్దుబాటు చేస్తూ అలా ఉండదు పాఠం. మీరు అనుకున్న వాటిని పరీక్షకు పెట్టేదానికి సిద్ధపడితేనే మీరు ఈ పాఠాన్ని వినగలుగుతారు. కీప్ ఎన్ ఓపెన్ మైండ్. నేను మీ ఐడియాస్ని, మీ భావజాలాన్ని నేను వ్యాలిడేట్ చేశాను అనుకోండి, దానివల్ల మీకే ఉపకారం. మీ ఐడియాస్ని నేను క్వశ్చన్ చేశాను అనుకోండి, దట్ విల్ మేక్ యూ థింక్. కాబట్టి శ్రవణం చేసేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధి ఒక పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది, గ్రామోఫోన్ రికార్డులాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే పాత హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, ఏమంటే సరిగ్గా వినపడుతుందా? రీసౌండ్ వస్తుందా? నాకైతే కొంచెం తక్కువేమో అనిపిస్తుంది.
నాకు ఇంకొంచెం ఉంటే బాగుందనిపిస్తుంది. ఇంతవరకు మైక్ కంఠము ఈ రెండు పెర్ఫెక్ట్ సింక్ అన్నది ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. అలా కుస్తీ పడుతూ ఉండడమే దాంతో మన మైండ్ ఎలా ఉంటుందంటే పాత భావజాలం ఉంటుంది. పాత అంటే నా అభిప్రాయం మీరు ఇంతకుముందు జీవితంలో పోగేసిన భావజాలం. ఆ భావజాలం ఉంటుంది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది, అదే ప్లే అవుతూ ఉంటుంది. ఆ భావజాలమే అదే ట్యూను, అదే అదే ఎప్పుడు అలా ప్లే అవుతూ ఉంటుంది ఓవర్ అండ్ ఓవర్. మీరు ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళారనుకోండి, అదే ట్యూన్ ప్లే అవుతుంది. ఏదో పురాణానికి వెళ్ళారనుకోండి, అదే ట్యూన్ ప్లే అవుతూ ఉంటుంది. వేదాంత క్లాసుకి వచ్చారనుకోండి, అదే ట్యూన్ ప్లే అవ్వాలని మీరు అపేక్షిస్తారు. అలా అపేక్షించవద్దు, నేను లేదు అది. డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ట్యూన్ టు గో ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అది పెద్ద డిఫికల్టీ. అదే ట్యూన్ ప్లే అవ్వాలి అనే డిఫికల్టీ ఉంటుంది, అదే 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 అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీ మనస్సులో ఉన్న భావములు అవలా ప్లే అవుతూ ఉంటాయో అప్పుడు మీరు ఒక కొత్త ఆలోచనని తెలుసుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఆ సామర్థ్యం లేకుండా అయిపోతుంది. ఇది జ్ఞాననిష్ట, అందుకోసం నేను ఈ ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాను. మీకున్న భావజాలము అదే ప్లే చేస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు నా డిఫికల్టీ ఏంటంటే నేను జ్ఞాననిష్ట అంటే ఏమిటో చెప్పాలి. జ్ఞాననిష్టయే బ్రహ్మ, అదే పరమాత్మ. శంకరులు అన్నారు కదా అదే పరమాత్మ. అయితే పాఠానికి వచ్చి వాళ్ళలో పరమాత్మ గురించి తెలియని వాడు ఎవ్వడలేడు. ఈ మొత్తం సమాజంలో పరమాత్మ గురించి తెలియని వాడిని నేను ఒక్కడనే ఉన్నాను. నేను అంటున్నాను అన్నోన్ అండ్ అన్నోయబుల్. మీరు దాన్ని పరిశీలించి పరిశోధించి మీ హృదయంలో మీరు సాక్షాత్కరించుకోవాలి తప్ప అది పుస్తకాల్లో ఉండేది కాదు, నేను చెప్తే మీరు పట్టుకునేది కాదు అని నేను అంటున్నాను. కాబట్టి పరమాత్మ తెలియని వాడిని నేను ఒక్కడనే ఉన్నాను, మీరెవళ్ళు లేరు. మీకు అందరికీ పరమాత్మ మేనత్త కొడుకో మేనమావ కొడుకో తెలిసినంత బాగా తెలుసు. దట్ ఈస్ ది డిఫికల్టీ. నా పాయింట్ మీకు అర్థమైందా? దట్ ఈస్ ది డిఫికల్టీ. ఎందుకని ఆ ఓల్డ్ రికార్డు అలా ప్లే చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు టేప్ రికార్డులో అయితే ఓల్డ్ రికార్డు చెప్పేసి కొత్తది పెట్టచ్చు. హ్యూమన్ బ్రెయిన్లో అలా పెట్టడం చాలా కష్టం, ఎందుకంటే అది చెరగదో పట్టాను. కానీ ఆ ఓల్డ్ టేప్ని బుద్ధి నుంచి పక్కన పెట్టడం సంభవమే, సంభవమే. అది ఎలా సంభవము అంటే మీరు పూర్తి అటెన్షన్ తోటి విన్నట్లయితే, అంటే మీకున్న ఓల్డ్ టేపుని అడ్డు రానివ్వకుండగా దాన్ని పక్కన పెట్టి పూర్తి అటెన్షన్ అంటే సమాధానము ఏకాగ్రత అని అంటే అనండి ఏం పర్వాలేదు. సమాధానము పూర్తి అటెన్షన్ తోటి కనుక మీరు విన్నట్లయితే ఆ ఓల్డ్ టేప్ పోతుంది. కొత్త ఆలోచనని రేకెత్తించేటువంటి శక్తి ఆ శ్రవణానికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా శ్రవణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఉన్న నిష్ఠలు, ఈ లోకంలో నిష్ఠ లేని వాడు ఎవడు? ప్రతివాడికి నిష్ఠ ఉంటుంది, ఏదో ఒక నిష్ఠ ఉంటుంది. నిష్ఠలు అనేకం. వీటిల్లో ఈ ఉపాసకులు కూడా నిష్ఠలు కలిగి ఉంటారు. ఉపాసనా నిష్ట, వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రం ఏదో పట్టుకుంటారు. గాయత్రి మంత్రం ఉంది కదా, అది సరిపడుతుంది. నా గాయత్రి ఆఫ్ పరం మంత్రం నేను అక్కడ మొదలుపెట్టేటో వెళ్ళాను. అయితే మైండ్కి, హ్యూమన్ మైండ్కి వెరైటీ కావాలి. దట్ ఈస్ ది హ్యూమన్ సైకాలజీ. వెరైటీ కావాలి, కంటెంట్ కావాలి, వెరైటీ కావాలి. ఈ సందర్భంలో వెరైటీ కావాలి. ఒకసారి మా ఊరికి ఒక పెద్ద పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆధ్యాత్మిక తత్వవేత్త ఒక ఆయన వచ్చారు. గురువులు ఉంటారు కదా లోకంలో, ఆయన వచ్చారు. ఆయన ఎవరైనా గృహానికి ఇన్వైట్ చేస్తే వస్తారు, పెద్ద పూజాధికం ఓది చేస్తారు, హోమమోది చేస్తారు. ఆ హోమమోది ఉచ్ఛిష్ట గణపతి హోమం చేస్తారు, చాలా విస్తారంగా చేస్తారు. సాయంకాలం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 8:30కి పూర్ణాహుతి పూర్తవుతుంది. అలా చేస్తారు. ఆ గృహస్థి చేయించుకుంటే వాళ్ళకి సకల శుభములు కలుగుతాయి అని ఆ విధంగా చేస్తూ ఉంటారు.
ఆయన ఎవరైనా అడిగినట్లయితే ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని కూడా ఉపదేశిస్తారు. నేను చిన్నప్పుడు ఏదో ఉపనయనము గాయత్రి జపము వేదం ఇదేది ఏదో హడావిడి చేస్తూ ఉండేవాళ్ళం. సంస్కృతం అది చదువుకుంటాం. నాకెందుకునో ఉచ్ఛిష్ట గణపతి మంత్రం మనం గుర్తుచేసుకోవాలి అని పెద్ద ఉత్సాహం వచ్చేసింది. ఐ వాజ్ యంగ్ అండ్ ఇమ్మెచ్యూర్ ఆబ్వియస్లీ. అయితే ఆ హోమం అది చూశాను ఒకరోజు. ఆ మంట వస్తుంది చూడండి, ఆ మంటలో ఓం ఉంది అంటాడు. ఆయన మంటలో ఓం ఉంటుంది, అన్నీ ఏది కావాలంటే అది ఉంటుంది, మీ గడ్డం కూడా ఉంటుంది దాంట్లో, మీకు ఏది కావాలంటే అది ఉంటుంది మంటలో, ఏది కావాలంటే అలా మంట వస్తుంది కదా దాంట్లో, మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. అర్థమైందా నా మాట? అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్. కాబట్టి అలాగా ఓం వచ్చేసిందని వచ్చేసి ఆయన ముందే చెప్పి పెడతారు. ఆ పూర్ణాహుతి టైంలో ఓం వచ్చేస్తుంది, అందరూ అదిగో ఓం, ఇదిగో ఓం, ఇదిగో ఓం, అదిగో ఓం అంటే నాకు కనపడింది. నేను అనుకున్నా ఇంక దీన్ని పట్టేసుకోవాలి మనం. మొన్నటి ఇంకా ఆయన పొద్దున్నే వెళ్ళిపోయి ఉపదేశం తీసేసుకుంది. నేను హడావిడిగా ఉపదేశానికి తయారవుతుంటే మా నాన్నగారు అడిగారు, ఏమిటో హడావిడిగా ఉందో ఏమిటో. అంటే ఇప్పుడు ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ఉపదేశం అని అంటే ఆయన అన్నారు, అక్కర్లేదమ్మా గాయత్రి జపం చేసుకోమని చెప్పారు. కాబట్టి వెళ్ళలేదు. కాబట్టి ఇలాగ ఏవేవో మంత్రాలు ఏవో గుర్తుచేసుకోవటం, మూడో నాలుగో ఐదో మంత్రాలు జపం చేసుకుంటూ బయలుదేరడం, శ్రీశైలం వెళ్ళి జపం చేసుకోవడం, ఏం ఎక్కడ చేయకూడదు, ఏవో ఇలాంటివన్నీ పరుగులు తీస్తూ ఉండడం, లేకపోతే కాశీ వెళ్ళి జపం చేయటం, కొంతమంది కొన్ని మంత్రాలు ఏమో అర్ధరాత్రి జపం చేయటం. మేము పొగలు జపం చేయొచ్చుగా, అర్ధర అది నిద్రపట్టకపోతే అది వేరే సంగతి. ఇలాంటి వేషాలు ఏమో వేస్తూ ఉండటం, అయితే అస్సాం వెళ్ళిపోయి అక్కడ జపం చేస్తానండి, ఇలాంటివి ఏమో చేస్తూ ఉంటారు, పెద్ద నిష్ఠతో చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉపాసనా నిష్ట. ఈ ఉపాసనలో రాజస ఉపాసన ఉంటుంది, సాత్విక ఉపాసన చాలా అరుదుగా కనపడుతుంది. కొద్దిమంది మహాపురుషులు ఉంటారు చాలా సాత్వికమైన ఉపాసనలో ఉంటారు. ఈ రాజస తామస తామస తక్కువే ఉండొచ్చు, మోస్ట్లీ రాజస ఉంటుంది. కాబట్టి ఈ నిష్ఠలన్నిటికంటే చాలా ఉత్తమోత్తమమైన నిష్ట కనుక దీనికి పరా జ్ఞాన జ్ఞానస్య నిష్ట అని అన్నారు. అయితే జ్ఞానము అంటే ఏ జ్ఞానము, దేని జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానము. ఎందుకంటే వాక్యం అలాగే ఉంది కదా, సిద్ధిం ప్రాప్త యథా బ్రహ్మ ప్రాప్నోతి తథా నిబోధమే. బ్రహ్మను పొందుట, బ్రహ్మను పొందుట అంటే బ్రహ్మను తెలియట అని అర్థం. పొందడం అన్నా తెలియడం అన్నా ఒకటే. ఇది వేదాంతం యొక్క మౌలికమైన సూత్రం. ఇది పురాణం కాదు. కా పురాణంలో అయితే మీరు బ్రహ్మను పొందుట అంటే ఆ బ్రహ్మ యొక్క లోకానికి వెళ్ళి బ్రహ్మను పొందాలి, ఆ బ్రహ్మకి చెప్పి అర్థాన్ని పట్టుకుంటుంది. బ్రహ్మ అంటే నపుంసకలింగ శబ్దం, అది బ్రహ్మ కాదు, చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఇది పురాణం కాదు కదా. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే దానికి వైష్ణవులు విష్ణువు అని అర్థం చెప్తారు. బ్రహ్మ అంటే విష్ణు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అథాతో విష్ణు జిజ్ఞాస అని అర్థం. అరే అలా అనలేదురా బాబు వ్యాస మహర్షి, నో అలా అనకపోయినా మేము అలాగే చెప్తున్నాను అర్థం. అథాతో విష్ణు జిజ్ఞాస, సత్యం వరం ధీమహి అంటే కృష్ణం వరం ధీమహి. ఆయన అలా అనలేదు, ఆయన సత్యం వరం ధీమహి అన్నాడు, కృష్ణం వరం ధీమహి నువ్వని, రామం వరం ధీమహి అని ఆ ఊళ్ళో వాళ్ళని, శివం పరం ధీమహే అని ఈ ఊళ్ళో వాళ్ళని, అలాగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అలాగ మార్చేస్తుంటే ఎలా కుదురుతుంది? సత్యం పరం ధీమహే అలా ఓపెన్ పెట్టాలి దాన్ని, లేకపోతే మీరు ఒక సెక్టులో పడిపోతారు వెళ్ళి. విష్ణు పరం ధీమహే అంటే మీరు ఓ సెక్టులో పడిపోతారు వెళ్ళి. అందులో విష్ణు శబ్దానికి దట్ ఇంపర్సనల్ మీనింగ్, ఆల్ పెర్వేజివ్ ట్రూత్ అని కాకుండా మిస్టర్ విష్ణు అని అర్థం చెప్పేసి ఆ రకంగా ఒక కండిషనింగ్లో వెళ్ళిపోతుంది మైండ్. కాబట్టి బ్రహ్మ అంటే అలాగంటే అర్థాలు ఏమి చెప్పద్దు. బ్రహ్మ అంటే మీరు ఏమని అర్థం చెప్పాలంటే ద రియల్ సత్యము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యము, ద రియల్ బ్రహ్మ ఈజ్ ద రియల్. నా వాట్ ఈజ్ రియల్? రియల్ అంటే అర్థం ఏంటి? సత్యం. శంకర్లు అన్నారు తైత్రీయ భాష్యంలో సదేవ సత్యం అని అన్నారు. ఇది శృతే, ఏది ఉన్నదియో అది సత్యం. యదస్తి తత్ సత్యం, ఏది ఉన్నదియో అది సత్యం.
దీనికి స్టాండర్డ్గా చెప్పే దృష్టాంతం ఏమిటంటే మృత్తికేత్యేవ సత్యం. అక్కడ ఉన్నది మొత్తం మీరు లోకంలో మీరు పోల్ జనాల్ని అడిగినట్లయితే అది చూపించి మొత్తం హైదరాబాద్ అంతా మీరు పోల్ తీసుకోండి, జనాల ఒపీనియన్ తీసుకోండి, మొత్తం అందరూ కూడా ఇది కొండ అని చెప్తారు. కానీ శృతి ఏమని చెప్తుంది, మీరు తెలుసుకోగలిగితే అందరూ దేనిని కొండ అని తలపోస్తున్నారో అది వాస్తవంలో మట్టి మాత్రమే, పూర్తికేత్యేవ సత్యం. కాబట్టి ఉన్నదాన్ని పట్టుకోవటం అంత సరళము కాదు, చాలా సూక్ష్మమైన దృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఏది ఉన్నదో దాన్ని పట్టుకోగలుగుతారు. సాధారణంగా ఉన్నదా ఉన్నది ఉన్నట్టుగా ఉండగానే లేని దానిని, అక్కడ లేని దానిని, మీ మనస్సులో అజ్ఞానం చే కల్పించబడిన దానిని దానిపై అధ్యారోపణ చేసి అంటే ప్రాజెక్ట్ చేసి అది సత్యం అనుకుంటారు. లైక్ రజ్జు సత్వ దృష్టాంతం, ఎప్పటికీ అదే దృష్టాంతం కదా. అక్కడ ఉన్నది రజ్జు, రజ్జు సత్యము, కానీ మీరు మనస్సులో సర్పాన్ని కల్పించుకుని అనేక కారణాల చేత అక్కడ దానిపై అధ్యారోపణ చేసి మీరు సర్పాన్ని చూస్తారు. చూస్తే అయం సర్ప అని మీరు అంటారు, అంటే సర్పము సత్యముగా భాషిస్తుంది. సర్పము సత్యం కాదు, రజ్జువు సత్యం. అలాగే జగత్తు సత్యముగా భాషిస్తుంది, జగత్తు సత్యము కాదు, బ్రహ్మ సత్యం. అంటే ఏది పృథివీగా భాషిస్తోందో, ఏది ఆపహ అప్పులు అంటే జలములు అగ్ని వాయువు ఆకాశము ఈ పంచభూతములు అని అన్నారు. ఆ పంచభూతముల రూపముగా వేరువేరు పంచభూతాలు కావాలి, ఒకే బ్రహ్మ ఒకే సత్యము, వన్ రియల్ ఒకే సత్, సత్యము కూడా కాదు ఒకే సత్ పంచభూతముల రూపముగా మనకు భాషిస్తున్నది. కాబట్టి అది బ్రహ్మ, ఆ బ్రహ్మను పొందాలి. ఎలా పొందుతారు, తెలియటం ద్వారా. కాబట్టి ఇప్పుడు జ్ఞాననిష్ట అన్నప్పుడు జ్ఞానశబ్దానికి అర్థం ఏమైంది, బ్రహ్మ అయినది. బ్రహ్మ యొక్క జ్ఞానము, దేని యొక్క జ్ఞానము అంటే బ్రహ్మ యొక్క జ్ఞానము, బ్రహ్మజ్ఞానస్య నిష్ట. ఇంతకీ బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుంది, అక్కడ దాకా వచ్చాను నేను. ఇంతవరకు రీక్యాపే ఈ పాఠం, ఇది ఎప్పటికప్పుడు పరగడుపుది. కీదృశీ సా యాదృశమాత్మజ్ఞానం. ఇవి నా మనం ఏమంటే, మీరు కనుక ఓపెన్ మైండ్తో వినగలిగితే, అంటే మీకున్న టేప్ ఓల్డ్ హ్యాబిట్స్ ఓల్డ్ ఐడియాస్ థాట్స్ ఈవెన్ నాలెడ్జ్, మీకు ఎవరైనా చెప్పారా ఈ మాట, మీకున్న నాలెడ్జ్ సత్యానికి అడ్డుపడుతుంది అని ఎవరైనా చెప్పారా మీకు? బహుశా నేనే చెప్పుకుంటాను ఇప్పుడు. మీకున్న నాలెడ్జ్ సత్యానికి అడ్డుపడుతుంది. నాకు బాగా నేను మర్చిపోలేని ఘట్టం, నేను ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మంచి డాక్టర్ మోహన్ రాజ్ అని, నెల్లూరులో ఉంటారు. నాకేదో హెల్త్ ఇష్యూ తోటి వెళ్ళాను ఆయన, ఆయన మంచి మిత్రుడు కూడా, హెల్త్ ఇష్యూ ఆయన ముందు ప్రజెంట్ చేస్తూ నాకు తెలుసున్న నాలెడ్జ్ అంతా చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు హెల్త్ ఇష్యూ చెప్పాలి కానీ దాని గురించి నాకు కొద్దో గొప్ప తెలుసు. మోడీ గారు చెప్పిన, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా గూగుల్ గురువు, గూగుల్లో ప్రతివాడికి అన్నీ తెలుస్తాయి, ఏవో నాలుగు మాటలు. ఆ రకంగా నేను సంపాదించిన జ్ఞానం ఉంది బుద్ధి అని అదంతా చెప్తున్నా. ఆయన విన్నారు పాపం, నేనంటే కొంత రెస్పెక్ట్ ఉండి విన్నారు. విని మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను, చెప్పండి. కొంచెం ఓపెన్ మైండ్ ఉండే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను, ఎందుకంటే అందరికీ అదే బోధించినప్పుడు మనం కూడా అలా ఉండాలి కదా. ఆయన అన్నారు, మీకు తెలుసున్నది మీకు తెలుసున్నట్టు అనిపిస్తుంది, ఆల్రెడీ మీ బాడీ కండిషన్ ఆ పర్టికులర్ ఎయిల్మెంట్ దాని బాగోగులు మీకు తెలుసున్నట్టుగా అనిపిస్తుంది, మీకు తెలుసున్నట్టుగా కొద్దో గొప్ప తెలుసున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే కొద్దో గొప్ప మీకు తెలుసుందని మీరు అనుకుంటారో అది నా ముందు ఎప్పుడైతే పెడతారో, నేను ఏదైనా ఒక అభిప్రాయాన్ని చెప్పబోతే మీకు తెలుసున్నది నేను చెప్పేదాన్ని తెలుసుకోవటానికి ఆటంకం అవుతుంది అని చెప్పారు. అది కనుడిపోయింది నాకు. కాబట్టి నాలెడ్జ్ బికమ్స్ అన్ ఆబ్స్టకల్ టు నో ద ట్రూత్. నాలెడ్జ్ అంటే మీరు పోగేసి పెట్టుకున్న నాలెడ్జ్ సత్యమును తెలుసుకుందుకు ఆబ్స్టకల్ అయి కూర్చుంటుంది.
అంచేతనం, అంచేతనే ఓపెన్ మైండెడ్నెస్ చాలా కఠినమైన విషయం. కాబట్టి బ్రహ్మ అనగా దానికి విష్ణువనో శివుడనో రాముడనో కృష్ణుడనో ఇలాంటి పేర్లు చెప్పడం మానే, అయ్యప్పనో మరోటనో మరోటనో ఇలా చెప్పడం మానేసి ఏది ఉన్నదో అది బ్రహ్మ అని చెప్పిన తర్వాత ఆ బ్రహ్మ యొక్క జ్ఞానము, దాని యందు మీరు నిష్ఠను కలిగి ఉండగలను. అయితే ఆ బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుంది అంటే దానికి శంకరులను సమాధానం చెప్పారు. ఎటువంటి సమాధానం అంటే మోస్ట్ రెవల్యూషనరీ థీసిస్. నేను అనుకునేవాడిని, ఒకప్పుడు నేను అలా అనుకునేవాడిని. ఏమని ఇది, ఈ రిప్లై ఏ స్టన్నింగ్ రిప్లై, తల తిరిగిపోయే సమాధానం. ఎవరికి? ద్వైతులకు. అద్వైతులకు కాదు, అద్వైతులకు దీంట్లో అంత స్టన్నింగ్ ఏముంది? అది వాళ్ళు ఎక్స్పెక్ట్, వాళ్ళు యాంటిసిపేట్ చేయదగ్గదేది అని నేను అనుకునేవాడిని. కానీ నాకు ఏమని, నాకు ఎలాగ అనుభవం కలిగిందంటే అద్వైతులమని చెప్పుకునేవాళ్ళు కూడా వాళ్ళు ద్వైతులే. ఉంటే మాట వరుసకు అద్వైతులే తప్ప, ఉత్తుత్తి అద్వైతులే తప్ప యథార్థమైన అద్వైతులు కాదు. ఎందుకంటే పాఠం దగ్గర మినహాయించి ఒక్క పుస్తకం తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఆ వేదాంత శ్లోకం, అక్కడ అక్కడ కూడా ఆ టాపిక్. ఎందుకంటే వేదాంతంలో అన్నిసార్లు అదే రాదు కదా, ఇంకేవేవో టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు బ్రహ్మయే ఆత్మ అని అక్కడ ముఖం మీద కొట్టినట్టుగా అక్కడ భాష్య పంక్తి ఉంటే దాన్ని మీరు ఎలా తప్పించుకుంటారు? అలాంటి సందర్భాలు ఇవో ఇక్కడొకటి అక్కడొకటి మినహాయించి మిగతా సందర్భాలన్నింటిలోనూ ద్వైతమే. పాఠంలో కూడా ద్వైతమే. అంటే ఎలాగో తెలుసిన, పాఠంలో కూడా ద్వైతం అంటే ఎలాగో తెలుసిన, అహం బ్రహ్మాస్మి అని ఉందండి, ఆత్మయే బ్రహ్మ, కానీ మీరు అప్పుడే ఆ స్టేజ్కి వచ్చేయలేదు, మీరు అప్పుడే అహం బ్రహ్మాస్మిని కంగారు పడద్దని అప్పుడే అప్పటికప్పుడే తను చెప్తున్న అహం బ్రహ్మాస్మిని నిరాకరణ చేసేస్తే కానీ ఆయనకి నిద్ర పట్టదు. దట్ మూమెంట్ నువ్వు బ్రహ్మవి అని తత్వమసి, ఆ బ్రహ్మవు నీవే అయి ఉన్నావు అనేప్పుడు ఇటువంటి చూస్తే ఎవరో ఆడవాళ్ళు వీళ్ళు వాళ్ళు కనపడితే అరే మీరు అందరూ బ్రహ్మ వేసుకుంటున్నారేమో అప్పుడే అలా అనుకోకండి, అలా కాదు, దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్తే అంటే ఏమైనా అప్పుడు చదివిన మాటలే అప్పుడే తిరస్కరించేసి అలా తయారయ్యారు ఈ అద్వైతులు, సోకాళ్ళ అద్వైతీస్. ఇక పాఠం పుస్తకం మూసేసిన తర్వాత వాళ్ళ ప్రవృత్తి, ప్రవృత్తి అంటే మూడు విధాలు, థింకింగ్, స్పీకింగ్ అండ్ యాక్టింగ్, మనో వాక్ కాయ, మూడు. అంతకంటే ఇంకా ప్రవృత్తే ఉంటుంది, అంతకంటే జీవితమే లేదు, ఈ మూడు కలిస్తేనే జీవితం. ఆ మూడింటిలో అంతా ద్వైతమే తప్ప అద్వైతం ఉంటుంది. అది ఎక్కడ అద్వైతం ఉంది? కాబట్టి ద్వైతుల్ని తప్పు పట్టడానికి ఇంకా అవకాశమే లేదు వీళ్ళని చూసిన తర్వాత. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ రిప్లై కీదృశం బ్రహ్మజ్ఞానం అనే ప్రశ్నకి సమాధానం, శంకరులు చెప్పిన సమాధానము, దాంట్లో ఉండే సింప్లిసిటీ. రిప్లై ఇస్ సో సింపుల్, ఎందుకంటే సత్యము చాలా సింపుల్గా ఉంటుంది, సత్యము జటిలముగా ఉండదు. మీకు ఎక్కడైనా జటిలముగా ఉందంటే అది సత్యము కాదు, అది సత్యం కాదు. ఒక ఆయన అన్నారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఆ పైన బంకనాళము కలదు, ఆ పైన భ్రమర గుహ కలదు, ఆ పైన సహస్రాలము కలదు, అక్కడ శివుడు తాండవం చేస్తూ ఉంటాడు అని ఇలాగేదో చెప్పడం ప్రారంభించారు. నన్ను అడిగారు, మీకు తెలుసా ఇదని? తెలియదండి అన్నాను, ఎందుకంటే ఇంత జటిలము నేను ఎరగనని చెప్పాను. ఈ భ్రమర గుహ, బంకనాళము, ఇవన్నీ నేను ఎరగను, అంత జటిలము నేను ఎరుగను, ఎందుకంటే నాకు తెలిసి సత్యము అంత జటిలముగా ఉండదు, అంత కాంప్లెక్స్గా ఉండదు. ఇది ఎలాగ చెప్పమంటారా, ఒకసారి ఆ లాయర్ లీగల్ లాంగ్వేజ్ ఉంటుంది, దాంట్లో పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ అంతా కలిపి ఒకే సెంటెన్సు, ఏదో ఏదో స్టాక్ సంబంధించిన పేరా అప్లికేషన్ ఫార్మ్ ఏదో ఒక పేరా ఉంటుంది, అంతా కలిపి ఒకే సెంటెన్సు. ఆ సెంటెన్స్ అంతా చదివాను నేను, చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నాకు ఇంగ్లీష్ వచ్చునా రాదా అనే డౌట్ వచ్చింది. అర్థం కాలేదు, ఐ డి నాట్ అండర్స్టాండ్.
అప్పుడు పక్కనే లాయర్ గారు ఏమండి నాకేమర్థం కాలేదండి అలా ఆయన అన్నా మీకే అర్థమైపోతే ఇంకా మేము ఎందుకన్నా అర్థం కాదు. అప్పుడు నేను అన్నాను ఏమన్నా ఈ సత్యం ఇంత జటిలంగా ఉండదండి, అంచేతనేనేమో మీరు నల్లకోటు వేసుకుంటారేమో నాకు తెలియదు, సత్యం ఇంత జటిలంగా ఉండదండి, సత్యం చాలా సింపుల్గా ఉంటుంది తప్ప ఇంత జటిలంగా ఉండేవిటిది. ఇది రాసిన వాడికి అర్థమవుతుందా అంటే రాసిన వాడి దగ్గరికి పట్టుకెళ్తే వాడు కూడా నాకు తెలియదండి రాసినప్పుడు ఏదో రాశానండి అంటాడు. అలా ఉండకూడదు. దేవుడి గురించి చెప్పరా అంటే అది ఇంకా ఈ జన్మకు అర్థం కాని భాషలో చెప్పేస్తే ఇంకా వాడు తలకిందులు అయిపోతాడు అవతల వాడు. అలా ఉండదు సత్యం. సత్యం చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత సింపులో తెలుసినా బ్రహ్మజ్ఞానం అనగానే బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుంది అని ప్రశ్న, దానికి సమాధానం ఏమిటో చూడండి. బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందో తెలుసిన ఆత్మజ్ఞానంలాగా ఉంటుంది. ఆత్మజ్ఞానమే. ఆత్మంటే బ్రహ్మ. బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మంటే బ్రహ్మ. మళ్ళీ తగలబెట్టేశారు కదా దాన్ని, ఏమైనా సందేహం ఉందా? ఆత్మంటే ఎవరో తెలుసిన నువ్వు, నువ్వు ఆత్మ. అయితే నేను సుబ్బన్న ఆత్మ కాదు. సుబ్బన్న పేరు, సుబ్బన్న ఆత్మ కాదు. సుబ్బన్న ఆత్మ కాదు నామం. ఆత్మకి పేరు ఉండదు. ఆత్మ అనామం. అయితే నేను రిటైర్ అయిపోయి ఉన్నాను, 65 ఎంతో వచ్చేసింది. నేను ఆత్మ కాదు, అది దేహము, అది ఆత్మ కాదు. ఆత్మ అంటే నువ్వు. మరి నేనెవరు తెలుసుకోవాలి? ఎలా తెలుసుకుంటారు ఆత్మను గురించి? ఎలా తెలుసుకుంటారు? నేను ఈ మధ్యన నాకు ఇలా అయిపోయాను. నేను నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఇలా అవ్వాలని అనుకుని అవ్వలేదు. భగవంతుడు నన్ను ఇలా తయారు చేశాడు. నేను పండితులతో చెప్పేస్తూ ఉంటాను. పండిత సభల్లోకి వెళ్ళిపోయి చెప్పే అలాంటి సందర్భం వస్తే చెప్పేస్తాను. చూడండి, ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ ఎవరో, ఆత్మ అంటే తెలియాలి కదా. ఆత్మనుగా నేను ఎవరు తెలియాలి. మీరు అనుకుంటున్నది ఏది ఆత్మ కాదు. మీరు మీ గురించి ఏమిటేమిటి అనుకుంటున్నారో అది ఏది ఆత్మ కాదు. అవన్నీ ఆ సందర్భాన్ని బట్టి వచ్చినవి. దానికే ఉపాధి అని పేరు పెట్టారు. ఆ సందర్భాన్ని బట్టి వచ్చాయి. అది ఎలాగంటే ఒక క్రిస్టల్ ఉందనుకోండి, దాని పక్కన ఎర్రని పువ్వు పెడితే అది ఎర్రగా కనపడుతుంది, రూబీలాగా కనపడుతుంది. నీలం పువ్వు పెడితే అది నీలంలాగా కనపడుతుంది. ఇంకో పువ్వు, ఇంకో రంగు పువ్వు ఎల్లోది పెడితే అది ఎల్లోలాగా కనపడుతుంది. వాస్తవంలో దానికి ఏ రంగు ఉండదు, ఏ రంగు ఉండదు. ఆత్మ లాంటిది. దానికి పక్కన ఏది పెడితే అదిలాగా కనపడుతుంది. దాని పక్కన పేరు పెట్టారనుకోండి, సుబ్బన్న అని పేరు పెట్టారనుకోండి, ఆ సుబ్బన్న అనే పేరే ఆత్మ అనిపిస్తుంది. తీసేయండి ఆ పేరు, తీసే ఆ పువ్వు తీసేయండి. బాడీ క్యారెక్టరిస్టిక్స్ ఏవో ఉంటాయి. బాడీ ఇంత వయస్సు, ఇప్పుడు పుట్టింది అప్పుడు పోతుంది, ఏదో ఉంటాయి కదా. దానికి మళ్ళీ వర్ణం ఒకటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలాగేవో ఉంటాయిగా. తెలంగాణ, మద్రాసి, పంజాబీ ఇలాంటివి ఏవో ఉంటాయిగా. ఇండియన్, అమెరికన్ ఇలాంటివి ఏవో ఉంటాయి. అమెరికన్లు మనకి నచ్చకపోతే వాళ్ళని మ్లేచ్చులు అన్నాం. మనకి నచ్చితే పర్వాలేదు, నచ్చకపోతే మటుకు వాళ్ళకి ఏదో పేరు పెట్టడం అలాంటి పేరు. ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా. ఇవేమీ ఆత్మకి చెందినవి కావు. ఇవేమీ ఆత్మకి చెందవు. పండితుడు, అపండితుడు అవి కూడా ఆత్మకి చెందవు. బుద్ధివి, సుఖీ దుఃఖీ అవి ఆత్మకి చెందవు. ఒక ఆయనకు ఒళ్ళు మండిపోయింది నేను ఇలా చెప్తూ ఉంటాను. ఆయన అడిగాడు, మరి ఏది చెందుతుంది ఆత్మగా? ఏది చెందుతుంది, ఏది చెందుతుంది? భాష్యాలు పారాయణ కాదు చేయటం. భాష్యాల్లో ఉండే సారాన్ని పట్టుకుని ఇట్లా చదవాలి. శంకరులు అనేక చోట్ల గీతా భాష్యంలో, బ్రహ్మసూత్ర భాష్యంలో, ఉపదేశ సహస్రం మొదలైన ప్రకరణాలలో, ఉపనిషత్ భాష్యాల్లో ఆయన విసుగన్నది లేకుండా ఓ మాట చెప్పారు. ఏమిటో తెలుసునండి,
నిర్విశేష ఆత్మ. ఆత్మ ఎందు ఏ విశేషాలు ఉండవు. అశేష విశేష నిషేధ శేష ఆత్మ అని చెప్పారు. అన్ని విశేషములను, విశేషమంటే పర్టికులర్ ఫలానా ఫలానా అనేది అసలు మీరు ఏది పెట్టుకోరు. ఆకాశము వంటిది ఆత్మ. ఆకాశాన్ని ఫలానా అని ఎలా చెప్తారు? గంధం ఉంటుందా ఆకాశానికి? రూపం ఉంటుందా? రసం ఉంటుందా? ఏమీ ఉండదు ఆకాశం. ఆకాశము వంటిది. దగ్గర దగ్గర ఆకాశంతో పోల్చగలుగుతారు, ఇంకా అంతకంటే వేరే ఉపాయం లేదు. నిర్విశేష ఆత్మ. మీరు ఎప్పుడైనా మీ గురించి నిర్విశేషంగా ఆలోచించాలి, మిమ్మల్ని మీరు నిర్విశేషముగా తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? చేయరు. నెవర్ డూ దాట్. మీరేమనుకోకండి, ఈ ప్రకరణం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మీకున్న కండిషనింగ్ ఎంత డీప్ అంటే, మిమ్మల్ని మీరు ఏనాడు నిర్విశేషంగా చూచి ఎరుగరు. అంచేతనే మీరు ఆత్మజ్ఞానం లేదని చెప్తున్నారు. పైగా మనం లేదని కూడా పైగా చెప్పడం. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం పండితులు కూడా ఆత్మజ్ఞానం మీకు ఉందంటే అబ్బాయి నాకు ఆత్మజ్ఞానం ఏంటండి, అది 100 జన్మల తర్వాత వస్తుందంటాడు ఆయన. ఎంత కన్వీనియంట్గా తప్పించేసుకున్నాడు అంటుంటాడు. ఏమంటే ఆత్మజ్ఞానం ఇప్పుడా 100 జన్మల తర్వాత? అసలు రూల్ ఉంది. దేర్ ఇస్ ఎ రూల్, ఎ లా. నాలెడ్జ్ ఈజ్ నెవర్ ఇన్ ద ఫ్యూచర్. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ ది నౌ. అది నాలెడ్జ్ యొక్క లక్షణం. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ యాక్షన్. యాక్షన్ ఈజ్ ఇన్ టైమ్, నాలెడ్జ్ ఈజ్ టైమ్లెస్. ఇప్పుడు టైం ఎంత అని తెలిసిందని, ఇప్పుడు టైం ఎంత? 6:35. దట్ ఈజ్ నాలెడ్జ్, దట్ ఈజ్ టైమ్లెస్. టైమ్ ఈజ్ 6:35. ద నాలెడ్జ్ 6:35 ఈజ్ నాట్ టైమ్ ఇన్ టైమ్, ఇట్ ఈస్ బియాండ్ టైమ్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. నాలెడ్జ్ ఈజ్ నెవర్ ఇన్ ది ఫ్యూచర్. అది లా. అంచేతనే ఎవళ్ళైతే నాలెడ్జ్ భవిష్యత్తులో కలుగుతుందని కూర్చున్నారో దాన్ని ఇంగ్లీష్లో కంప్లాసెన్సీ అంటారు. ఒక రకమైన ఉపేక్ష, ఒక రకమైన నెగ్లెక్ట్. ఆ తర్వాత వస్తుందిలే, ఇప్పుడు కంగారు లేదు అన్నట్టు. ఇప్పుడు కంగారు లేదన్న ధోరణిలో ఉంటుంది. అంచేతనే నాలెడ్జ్ ఉండదు. మీరు మీ గురించి మీరు మీరు ప్రశ్న వేసుకోవాలి. నన్ను నేను ఎప్పుడైనా నిర్విశేషముగా ఎరుగుతున్నాను. ఎందుకంటే దట్ ఐ సెన్స్, నేను అనే భావన, నేను అనే నోయింగ్, యు నో యువర్ సెల్ఫ్, నేను నాలెడ్జ్, అది మీతో ఎప్పుడు ఉంటుంది. అది లేకుండా మీరు లేనే లేరు. అసలు మీకు తెలివి వచ్చింది, నిద్రపోతున్నారు, తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత ముందు ఏమొచ్చింది? జగత్తు వచ్చిందా? ఐ సెన్స్ వచ్చింది. ఐ సెన్స్ వచ్చింది తర్వాత జగత్తు వచ్చింది. ఐ సెన్స్ లేనప్పుడు జగత్తు ఉండదు. అసలు ఐ సెన్స్ లేనప్పుడు జాగ్రత్త అవస్థయే ఉండదు. మీరు మెడిటేషన్లో ఐ సెన్స్ లేకుండా కూర్చుంటే ద వేకింగ్ స్టేట్ ఈజ్ నో మోర్, బికాస్ వేకింగ్ స్టేట్ బిలాంగ్స్ టు ది ఐ సెన్స్. ఆ విశ్వ అనేవాడికి బిలాంగ్స్ టు ది ఐ సెన్స్. ఐ సెన్స్ మీతో ఎప్పుడూ ఉంటుంది ఆత్మ. కానీ ఆ ఐ సెన్స్ని మీరు దానికి అన్ని రకముల విశేషములను జోడించి పెట్టుకుంటారు. నిర్విశేషముగా ఐసెన్స్ని మీరు ఎరుగనే ఎరుగరు. ఎందుకో తెలుసిన, మీరు ఎప్పుడు ఆ దిశలో అడుగు వేయనే లేదు. ఎందుకు వేయలేదో తెలుసిన, యువర్ నాలెడ్జ్ ఈజ్ యువర్ ఎనిమీ, యువర్ ట్రెడిషన్, యువర్ నాలెడ్జ్, యువర్ కండిషనింగ్, యువర్ కల్చర్, యువర్ రిలీజియస్ ఐడెంటిటీ, ఇవన్నీ సరైన దిశలో అడుగు పడకుండా చేస్తాయి.
మీరు ఏ విశేషమో లేకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగితే, మానవుడు ఎలా ఉంటాడంటే నేను అనగానే ఆ అమ్మాయికి భర్తను అనుకుంటాడు, నేను అనగానే ఆ కుర్రాడికి తండ్రిని అనుకుంటాడు, నేను అనగానే బ్రాహ్మణుడని అనుకుంటాడు, నేను అనగానే యాదవుడిని అనుకుంటాడు, నేను అనగానే పంజాబీని అనుకుంటాడు, నేను అనగానే మద్రాసీని అనుకుంటాడు, నేను అనగానే ఆంధ్రావాడిని అనుకుంటాడు, నేను అనగానే మొగాడని అనుకుంటాడు, నేను అనగానే స్త్రీని అని అనుకుంటాను. అరే నాన్న, ఏమీ అనుకోకుండా ఉండగలవా? ఎప్పుడైనా ఉన్నావా? నిన్న మెడిటేషన్ చేత చెప్పాను, దాంట్లో నేను ఏ విశేషము లేని నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. గమనించారా నిన్న 5 నిమిషాల మెడిటేషన్? ఏ విశేషము లేని నేను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాను. ఏ విశేషము లేని నేను, అది కష్టం, ఏమీ కష్టం కాదు. విశేషాలని నెత్తి మీద పట్టుకుని ఆ బరువు మోయడం కష్టం తప్ప సంసారంలో అలాగే ఉంటారు. ఒకడు బండరాయి మోస్తున్నాడు, కష్టపడిపోతున్నాడు. ఎవరో మహాత్ములు కలిశారు. ఆ ఏమైనా బాగున్నావంటే, ఏం బాగండి ఈ బరువు మోయలేకపోతున్నానండి అంటాడు. బైకు పక్కన పెట్టేయి అంటే పెట్టడు, పెట్టలేడు. చూడండి, ఏదైనా ఒక పని చేయాలంటే ఎనర్జీ కావాలి. బాహ్యమునందలి కర్మ, నడిచి వెళ్ళాలన్నా, బరువులు మోయాలన్నా, సైకిల్ తొక్కాలన్నా, మాట్లాడాలన్నా, వంట చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఎనర్జీ కావాలి. అది ఔటర్ ఫిజికల్ ఎనర్జీ. లోపల ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంతరంగ వికాసం అంటే అంతరంగంలో తనపై తాను పెట్టుకున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అనేకం ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, వీటినన్నిటినీ శోధన చేసి ఏవైతే కల్పితములుగా తెలుస్తూ ఉంటాయో, మీరు శోధిస్తుంటే తెలిసిపోతాయి కల్పితములుగా, వాటినన్నిటినీ త్రోసిపుచ్చి నిర్విశేషమైన చైతన్యముగా ఎరుకగా నిలిచి ఉండడానికి ఒక పరివర్తన కావాలి, అంతరంగ పరివర్తన కావాలి. ఎటువంటి పరివర్తన అంటే, ఏ అంతరంగము ఉందైతే తనని తాను ఫలానా 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 అంటూ ఒక జీవితకాలము అనేక రకాలుగా ఊహించుకుంటూ బతుకుతున్నాడో, ఆ వాసనలు, ఎందుకంటే కొన్ని ఊహలు బాగా పట్టేస్తుంటాయి, నేను బ్రాహ్మణుడను అని పెట్టు కూర్చుంటాడు. అది దాన్ని పరిశీలించడం. శంకరులు న బ్రాహ్మణోహం అని ఎక్కడో ఉన్నానే ఉన్నా, దాన్ని పట్టుకోడు అహం బ్రాహ్మణ. కాబట్టి ఆ విశేషము బ్రాహ్మణ అనే విశేషము దాన్ని వదిలిపెట్టడు. అది తప్ప ఇంక మీరు ఏదైనా చెప్పండి. నేను అద్వైతనే అంటాడు. ఇంక నువ్వు అద్వైతి వెళ్ళి అవుతావు. బ్రాహ్మణ అనే విశేషం ఎప్పుడైతే పెట్టేశావో ఇంక అద్వైతుడు కాడు అవడానికి అవకాశం ఉంది. బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మవేద, క్షత్రం తం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద. ఎప్పుడైతే మీరు అహం బ్రాహ్మణ అన్నారో, మీరు మొత్తం మానవాళినంతని బ్రాహ్మణులు అబ్రాహ్మణులు అనే రెండు గ్రూపుల కింద విడదీసి పెట్టినారు. ఇంకా దీంట్లో బ్రహ్మ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అలా విడదీస్తే ఇంకా బ్రహ్మ లేదు, ఖండితమైపోతే బ్రహ్మ లేదు. కాబట్టి ఆ వాసన పట్టేసి ఆ వాసనని పక్కన పెట్టడానికి దాన్ని పరివర్తన అంటారు, దాన్ని పరివర్తన అంటారు. అంటే అహం బ్రాహ్మణ అనే వాసన, ఆ కుల మత వర్గ వర్ణ ప్రాంత ఇత్యాది వాసన ఏదైతే కలదో, ఈ వాసనల్ని పక్కన పెట్టగలరా? దట్ షుడ్ బి ఈజీ, ఐ థింక్ ఇట్ షుడ్ బి ఈజీ. తర్వాత నేను సన్యాసిని, నేను గృహస్థును అనే వాసనని ప్రక్కన పెట్టగలరా? సన్యాసం పుచ్చుకున్నది నేను సన్యాసిని అనే వాసనని పెట్టుకోవడం కోసం కాదు, అన్ని వాసనలని విడిచిపెట్టడం కోసం సన్యాసం. అది మానేసి ఇంకో కొత్త వాసనను నెత్తిని పెట్టుకోవడం కోసం కాదు సన్యాసం. నేను అత్యాశ్రమిని, ఆశ్రమ సంబంధం, నేను ఆశ్రమిని కాదు, నాహం ఆశ్రమి. ఆ వాసనని మీరు విడిచిపెట్టగలరా?
దీనికి అంతరంగ పరివర్తనము అని పేరు. మీకు అర్థమైందండి పాయింట్? ఆ పరివర్తనం, దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఈ అమ్మాయికి భర్తను అనే వాసన అత్యంత గాఢమైన వాసన, లోతైన వాసన. ఆ వాసన ఎంత గట్టిదంటే సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా ఇంకా ఉందా అని అనిపించే అంత గట్టి వాసన. అంటే మనిషి తెలియకుండా వీడు డిమెన్షియాలోకి వెళ్ళిపోవాలని నా అభిప్రాయం కాదు. మనిషి తెలుస్తూనే ఉంటారు, కానీ ఈమె నా భార్య అనే వాసన లేకుండా మీరు ఉండగలరా? మిమ్మల్ని మీరు తెలుసుకునే టైంలో, అంటే ఐసెన్స్, మిమ్మల్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు, ఐసెన్స్, ఆ ఐసెన్స్లో నేను ఈమెకు భర్తను, నేను ఈ కుర్రవానికి తండ్రిని, ఈ వాసన పోవడం కష్టం. బ్రాహ్మణ క్షత్రియ ఈ వాసనలు కొంత తేలిగ్గా వదిలిపెట్టచ్చు. ఈ వాసన, దిస్ హ్యూమన్ రిలేషన్కి సంబంధించిన వాసన మీరు ప్రక్కన పెట్టగలరా? ఇఫ్ యూ కెన్ డూ, దిస్ ఈజ్ ది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎనర్జీ కావాలి. బయట పనులకి ఎనర్జీ కావాలన్నానే ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ చాలా సటిల్ ఇన్నర్ ఎనర్జీ కావాలి. మనిషి టెక్నాలజికల్గా గొప్ప గొప్ప అడ్వాన్సెస్ అన్నీ చేయగలిగాడు, ఎందుకని ఔటర్ ఎనర్జీ ఉంది. మనిషి అంతరిక్షంలో పయనించి చంద్రునిపై కాలు మోపినాడు, ఎందుకని దేర్ ఇస్ ఎనర్జీ. మనం ఎంఏలో పిహెచ్డీలో చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ధనాన్ని సంపాదించి సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొంది మనం చేస్తాం, ఎందుకని ఎనర్జీ, ఔటర్ ఎనర్జీ. ఇవన్నీ చేస్తాం, ఇల్లు కట్టి చూడన్నారు ఇల్లు కడతాం, పెళ్లి చేసి చూడన్నారు పెళ్లి చేస్తాం, ఇన్ని పనులు చేస్తాం ఎనర్జీ. కానీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరకు వచ్చేవి మన దగ్గర ఏ ఎనర్జీ ఉండదు. వీఆర్ లెఫ్ట్ విత్ నో ఎనర్జీ. డబ్బు సంపాదించడానికి మీరు పెట్టిన ఎనర్జీ, మీరంటే మీరని కాదు జనరల్గా, ఆ ఎనర్జీలో పదోవంత ఎనర్జీ మీరు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద పెడితే మీరు వెంటనే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. యు నీడ్ దట్ ఎనర్జీ, దట్ ఇన్నర్ ఎనర్జీ. సో ఆ ఇన్నర్ ఎనర్జీని ఒక మస్త్ దానిని పొంది, ఇన్నర్ ఎనర్జీ అన్నది డిసిప్ ఉంది, ఇంకే కుండలిని అని పేరు. కుండలిని అనేస్తే ఇంకెవరికీ అర్థం కాదు, ఇంకెవరికీ అర్థం కాదు. అది పాము అనేస్తే ఇంక మరీ అధ్వానం. ఆ పాము నోట్లో తోక పెట్టేశారంటే ఇంకా ఈ జీవితానికి వాడికి ఏం తెలియదు, ఒక పరిభాషలో పడిపోతాడు, అటే పోతూ ఉంటాడు, ఆ చిలక పలుకులు పలికేస్తూ పోతూ ఉంటాడు, తెలిసిదే ఉండదు. అలా కాదు, ఇది కుండలిని. రమణ మహర్షి అలా చెప్పేవారు, దిస్ ఇస్ ది కుండలిని, దట్ ఇన్నర్ ఎనర్జీ. అది మీరు ఉంది, మీలో ఉంది, యు ఇన్వోక్ ఇట్, యు బ్రింగ్ ఇట్ ఆన్. అది ఎలాగంటే డిసిపేట్ కాకుండా, ఆ ఇన్నర్ ఎనర్జీ డిసిపేట్ కాకుండా మీరు చూసుకోవాలి. యు షుడ్ నాట్ బి, అది వేస్ట్ అయిపోకూడదు. అది వేస్ట్ ఎలా అయిపోతుందో తెలుసిన, ఎవరినైనా చూసి మీరు అసూయపడ్డ జలసీ వచ్చిందనుకోండి, ఆ ఎనర్జీ పోతుంది. ఎందుకంటే జలసీ వచ్చినప్పుడు ఎంత కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుందండి జీవితంలో. మనం ఫెయిల్ అయిపోయాము, వాడు పైకి వచ్చేసాడు, సో మచ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ సైడ్, ఆ ఎనర్జీ అంత పోతుంది. మీకు ఉన్నదంతా మీకు సంతోషం కలగలేదు, ఎక్కువ లోభం కలిగిందనుకోండి, ఆ ఎనర్జీ అంతా డిసిపేట్ అయిపోతుంది. కోరిక పుట్టిందనుకోండి, డిజైర్, శ్రీకృష్ణుడు డిజైర్ అందుకోతున్నాడు, ఏం పోనీ మీరు ఏదైనా కోరిక తీర్చుకుంటే ఆయనకే అసూయనా? డిజైర్ వదిలిపెట్టమని చెప్తారు, ఏం తప్పే ఉంది పోనీ, యోగ్యమైన డిజైర్, లెజిటిమేట్ డిజైర్ ఉంటే పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఇల్లీగల్, ఇట్ ఈజ్ నాట్ ఇమ్మోరల్, అశాస్త్రీయమేం కాదు. శాస్త్రం కూడా డిజైర్లు మీరు ఫుల్ఫిల్ చేసుకోమని చెప్తోంది కర్మకాండలో. వై నో డిజైర్ అని ఎందుకన్నాడు? ప్రజహాతి కదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత. నో డిజైర్ అని ఎందుకన్నాడు?
డిజైర్ మీరు పెట్టే డిజైర్ చేసినప్పుడల్లా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. ఎందుకంటే డిజైర్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మీకున్న దానితో మీకు అసంతోషం ఉంటుంది, అందుకోసమే డిజైర్ ఉంటుంది. అసంతోషం లేకుండా డిజైర్ ఉండదు. డిజైర్ యొక్క ఆరిజిన్ అసంతోషం, అసంతోషం ఇది కాన్ఫ్లిక్ట్, దాంట్లో ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. ఆ ఇన్నర్ ఎనర్జీ, ఔటర్ ఎనర్జీ కాదు ఇన్నర్ ఎనర్జీ. ఈ రకంగా మనం యు స్టాప్ ఫైటింగ్. ఒక ఆయన వచ్చారు, ఆయన ఏదో యుద్ధం చేస్తున్నారు ఎవరితో, ఎందుకంటే లీగల్గా క్లాస్కి వచ్చారు. నేను చెప్పాను యు స్టాప్ ఇట్, ఏముందంటే న్యాయం నా పక్షాన ఉంది. యు డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను న్యాయ అన్యాయాల గురించి చెప్పట్లేదు, నువ్వు వేదాంతం చెప్పేది నీకు అర్థం కాదు. ఎందుకంటే నీ ఎనర్జీ అంతా కూడా కాన్ఫ్లిక్ట్లో పోతుంది, ఆ ఇన్నర్ ఎనర్జీ మిగలదు నీకు. కాబట్టి మీరు ఆ ఇన్నర్ ఎనర్జీని వేస్ట్ చేయకుండగా, కాన్ఫ్లిక్ట్లో పడకుండగా, డిజైర్లెస్గా ఫియర్లెస్గా మీరు అంతఃకరణాన్ని మీరు పెట్టుకుంటే అప్పుడు మీ లోపల పరివర్తన, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ రిక్వైర్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు డిసిపేట్ కాకుండా చూసుకోవాలి. దాన్నే స్పిరిచువల్ లైఫ్ అంటారు. స్పిరిచువల్ లైఫ్ అంటే ఊరికే పుస్తకాలు వదిలిస్తూ కూర్చోవడం కాదు. దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎనర్జీని పెట్టుకోవడం, అది డిసిపేట్ కాకుండా చూసుకోవడం. నో డిజైర్స్, నో ఫియర్స్, నో జెలసీ, నో మెలాయిస్, నో కాన్ఫ్లిక్ట్. అది స్పిరిచువాలిటీ. జగన్ మిథ్య, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, వాట్ ఈస్ దేర్ టు బీ అన్హ్యాపీ అబౌట్. అప్పుడు ఆ ఎనర్జీ యు సేవ్ ఇట్, అది డిసిపేట్ అవ్వదు. అప్పుడు నిర్విశేష ఆత్మ అని శంకరులు అంటే మీ లోపల ఆ పరివర్తన వస్తుంది. మీరు ఆ పరివర్తన తీసుకురాకుండా ఏవేవో పై పై కబుర్లు, ఇది మహావాక్యం, ఈ మహావాక్యం ఈ మఠం వాళ్ళది, ఆ మహావాక్యం ఆ మఠం, ఈ మహావాక్య పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. ఇట్ హ్యాస్ నో వాల్యూ. మఠాలకి మహావాక్యాలకి సంబంధం ఏంటండి? ఏదో కూర్చున్నా కూర్చు, ఇవన్నీ సిస్టమ్స్. మ్యాన్ బికమ్స్ ఎ స్లేవ్ టు ది సిస్టమ్స్. ఎంతవరకైతే మనిషి సిస్టమ్స్కి బందీగా బానిసయ్యే ఉంటాడో అంతవరకు సత్యాన్ని తెలుసుకునే ఎనర్జీ ఉండదు. సిస్టమ్ ఎక్స్ప్లాయిట్స్ ది పర్సన్ అండ్ యూ బికమ్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ ది సిస్టమ్. సిస్టమ్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్. దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు సిస్టమ్ నుంచి రాదు, మీరు చూస్తే తెలుస్తుంది. కాబట్టి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీరు తెచ్చుకుని మిమ్మల్ని మీరు తెలుసుకుంటే, అది మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఆత్మజ్ఞానం అన్నారే, అదేనయా బ్రహ్మజ్ఞానం అంటారు. ఇంకా అంతకంటే వేరే ఏం లేదు. ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసా జనా ఆత్మతీర్థం న జానంతి. ఇదే ఆత్మ అంటే అదే బ్రహ్మ, అదే బ్రహ్మ. కీదృక్తత్ యాదృశ ఆత్మ. ఏమంటే ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందని అడిగారు, బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందని అడిగారు. ఆత్మజ్ఞానంలాగా ఉంటుంది. అంటే బ్రహ్మజ్ఞానమే ఆత్మజ్ఞానం. అయితే ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, దానికి రంగేమిటి, రుచి ఏమిటి, రూపేమిటి, ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది అని అడుగుతారు. అంటే ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, ఆత్మలా ఉంటుంది. ది నాలెడ్జ్ ఆఫ్ ది థింగ్ ఈజ్ యాజ్ ద థింగ్ ఈజ్, అంతే కదా. ఇప్పుడు సర్కిల్ గీశారనుకోండి, డూ యూ నో దిస్, ఎస్, వాట్ ఈజ్ ఇట్, స్క్వేర్ అని చెప్పాడు అనుకోండి, అంటే వాడి జ్ఞానము ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ద థింగ్ కదా. సర్కిల్ని చూసి స్క్వేర్ అంటే పంచపాండవులు ఎంతమంది అంటే ముగ్గురు అని చెప్పాడు. కాబట్టి అది జ్ఞానం కాదు,
జ్ఞానం అంటే ఎలా ఉండాలి? యాజ్ ద థింగ్ ఈజ్ సో ద నాలెడ్జ్ ఆఫ్ ది థింగ్ ఈజ్ సత్ సత్యం యత్ సత్యం యత్ సత్ తదేవ సత్యం సదేవ సదేవ సత్యం అని ఉంది అక్కడ వాక్యం సదేవ సత్యం అని ఇది శృతే సదేవ సత్యం ఈ శృతి ఎక్కడి నుంచి వచ్చిందని ఇదో ఇదో పేజీ తైత్రీయ భాష్యంలో వస్తుంది సదేవ సత్యం ఇది శృతే ఈ శృతి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడా మీకు అలాగే శృతి కనపడదు అంటే తత్వమసి ఉందిగా తత్వమసిలో ఆ తత్ 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 సత్యం అని ఉంది ఆ తత్కి అర్థం సత్ ఆ ఏవా పెట్టండి కాబట్టి శంకరుడు ఆ తత్సత్యం అనే వచనాన్ని తన మాటల్లో కోట్ చేశారని అభిప్రాయం సదేవ సత్యం కాబట్టి సత్యం అంటే ఏమిటి సత్యం అంటే వాట్ యు నో వాట్ యు నో ఈజ్ సత్యం వెన్ వాట్ యు నో ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ సత్ వాట్ ఈజ్ రియల్ అండ్ వెన్ యు వాట్ యు నో ఈజ్ యాజ్ వాట్ ఈజ్ దెన్ ఇట్ బికమ్స్ ద ట్రూత్ కాబట్టి ఆత్మజ్ఞానము ఎలా ఉంటుందంటే ఆత్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆత్మ ఎర్రగా ఉందనుకోండి ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది ఆత్మ ఎర్రనిది అన్నట్టు ఉంటుంది కదా ఆత్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకే కీదృశోసౌ అయితే మరి ఆత్మ ఎలా ఉంది ఎక్కడ మొదలుపెట్టాం జ్ఞానస్య నిష్ట కస్య జ్ఞానం బ్రహ్మణ జ్ఞానం బ్రహ్మజ్ఞానం కీదృశం యాదృశం ఆత్మజ్ఞానం కొనే నిష్ట పెట్టుకోండి నిష్ట పెట్టుకుంటే శ్రీలింగం అవుతుంది ఆత్మజ్ఞానం కథం యథా ఆత్మ తథా ఆత్మజ్ఞానం ఆత్మలాగో ఆత్మజ్ఞానం అలాగే ఏమంటే వస్తువు ఒకలాగాను జ్ఞానం ఇంకోలాగా ఉంటే ఏమవుతుంది ఇప్పుడు కాఫీ చల్లగా ఉందనుకోండి వేడిగా అనుకుందని అనుకుని తాగే ఏంటంటే ఉంటుందా చల్లగా ఉంటే ఏమని తెలుసు జ్ఞానం ఎలా ఉంటుంది చల్లగా ఉందనే ఉంటుంది అంతేగాని కాఫీ చల్లగా ఉండి వేడిగా ఉందని జ్ఞానం పెట్టుకోండి అంటే ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది ఆత్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మరి ఆత్మ ఎలా ఉంటుందో చెప్పండి యాదృశో భగవత ఉక్త ఉపనిషద్వాక్యైశ్చ న్యాయతశ్చ ఆత్మ ఎలా ఉంటుందంటే రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుంది 18వ అధ్యాయం దిగురుకు వచ్చి ఆత్మ ఎలా ఉంటుందని అడుగుతున్నారా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ముందుకు 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి 11వ శ్లోకం వరకు 30వ శ్లోకం మొత్తం 20 శ్లోకాలు 11 నుంచి 30 దీనికి సాంఖ్యము అని పేరు సాంఖ్యము సాంఖ్య యోగం అనద్దు సాంఖ్యం అనండి దానికి పేరు సాంఖ్యం యోగం అంటే అనొచ్చు తప్పేం కాదు దానికి సాంఖ్యం లేదా సాంఖ్యమితి ప్రోక్తం అనేది ఉంది సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్థం దేని జ్ఞానం ఆత్మజ్ఞానం కాబట్టి మీకు ఆత్మజ్ఞానం శ్రీకృష్ణుడు చెప్పని 20 శ్లోకాల్లో చెప్పారు అదంతా మీరు విన్నారు పైగా ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు ఆయన ఆ 20 శ్లోకాల్లో కఠోపనిషత్తుని 2 సార్లు ఉటంకించినాడు ఇది కాక ఇంకా ఏవేవో ఉపనిషత్తుల్లో తైత్రీయము ఇత్యాది వాటిల్లో ఆత్మ గురించి చెప్పడమైనది వాటి సహాయంతో మీరు ఆత్మని తెలుసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇప్పటికి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆత్మ అంటే ఏమిటని అడిగితే ఎలా కుదురుతుంది 18వ అధ్యాయం ఆఖరిలో మీరు తెలుసుకోవాలి అయితే దీంట్లో ఇంకొక మాట శంకరులు ఎప్పుడూ విడిచిపెట్టనిది మన పండితులు విడిచిపెట్టి కూర్చున్నది ఇంకోటి కూడా ఏమిటంటే న్యాయతశ్చ న్యాయ అనే మాటను విదిలిపెట్టేయకూడదు శంకరులు విదిలిపెట్టినప్పుడు మనం విదిలిపెట్టేస్తే ఇలాగా ఇక్కడే కాదు ఆయన ప్రతి చోట న్యాయశబ్దాన్ని పెట్టారు శృతి స్మృతి న్యాయ శృతిని పట్టుకోవాలి శృతికి అనురూపమైన స్మృతిని పట్టుకోవాలి ఏవేవో స్మృతుల్ని పట్టుకోవడం కాదు శృతేరి వార్థం స్మృతిని అన్వగించదని కాళిదాస్ అన్నాడని అంటూ ఉండడం బట్ మోస్ట్ ఆఫ్ ది టైం స్మృతి శృతిని ఫాలో అవ్వదు శృతి యూనిటీ అని చెప్తే స్మృతి డివిజన్ చెప్తుంది
శృతి యొక్క అర్థాన్ని స్మృతి చెప్పినట్లు ఎక్కడైనది అవలేదు. అది వేరే టాపిక్. కాబట్టి న్యాయ, న్యాయం అంటే యుక్తి, అంటే మీరు ఆలోచించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అల్టిమేట్గా న్యాయంతో మీకు జ్ఞానం కలుగుతుంది. మీకు జ్ఞానం కలిగేది న్యాయంతో. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, డ్రగ్గిస్ట్ దగ్గరికి వెళ్తారు, ట్యాబ్లెట్లు కొనుక్కు తెచ్చుకుంటారు. మీకు జ్వరం తగ్గదు, ట్యాబ్లెట్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే తగ్గదు, ట్యాబ్లెట్ వేసుకుంటారు, అది లోపలికి వెళ్తుంది. బయో అవైలబిలిటీ అని ఒకటి ఉంది, అది స్టమక్లో అది అబ్జార్బ్ అవుతుంది. స్టమక్ వాల్స్, స్టమక్ లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్లో అబ్జార్బ్ అవుతుంది. ఎంత ఉంటుంది మెడిసిన్ ఒకసారి ఎంత ఉంటుంది? 50 మిల్లీగ్రాములు ఉందనుకోండి, అది చాలా ఎక్కువ. కొన్ని మెడిసిన్స్ అయితే 5 మిల్లీగ్రామ్స్ కూడా ఉండవు, 0.5 కూడా ఉంటాయి మినిమల్. కొన్ని మెడిసిన్స్ అయితే 0.5 మిల్లీగ్రాములు, 0.5, దాని డోసు 0.5 మిల్లీగ్రామ్. అంటే మీరు కంటితో చూద్దామంటే కనపడదు, 2-3 స్పెక్స్ కింద ఉంటుంది, 0.5 మిల్లీగ్రామ్. అది వాడు, అది మీరు ట్యాబ్లెట్ కింద వేసుకోవడం కుదరదు, దాన్ని స్టార్చ్ పౌడర్తో కలిపి ఓ ట్యాబ్లెట్ చేస్తాడు. ట్యాబ్లెట్ బరువు 1 గ్రామ్ ఉంటుంది, దాంట్లో మెడిసిన్ 0.5 మిల్లీగ్రామే ఉంటుంది. అది పొట్టలోకి వెళుతుంది, ఈ స్టార్చ్ అంతా కరిగిపోతుంది. ఆ 0.5 మిల్లీగ్రామ్ని స్టమక్ లైనింగ్ అబ్జార్బ్ చేస్తుంది, రక్త ప్రసారంలో పడుతుంది, మీ ఫీవర్ పోతుంది, లేకపోతే మీకు ఉన్న నొప్పి పోతుంది. అంతవరకు అది 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 అక్కడ పోతుంది. మిగతా ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ వరకు సహకరించేవే తప్ప మిగతావి డైరెక్ట్గా మీకు మోక్షాన్ని ఇవ్వవు, డైరెక్ట్గా మీకు ఫ్రీడమ్ని ఇవ్వవు. కాబట్టి న్యాయము అలాంటిది. అంచేతనే తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు అంటే న్యాయమే, తప ఆలోచన. నువ్వు ఆలోచించుకో, పరిశీలించుకో, శోధించుకో, తెలుసుకో. మహాత్ములందరూ అలాగే చెప్పారు, త్యాగరాజస్వామి కూడా అలాగే చెప్పాడు. అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలుసుకుంటున్నాయా. త్యాగరాజస్వామికి రాముడు కల్లో కనపడ్డాడు, అప్పుడు రాముడు తెలిసాడు. అలా కల్లో కనపడ్డం ఏమిటండి? కల్లో కనపడేది ఏముండదు, శోధించి తెలుసుకోవటం. కాబట్టి శృతి యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుని, అయితే భగవంతుని, శ్రీకృష్ణ భగవానుని ఉపదేశమును అందిపుచ్చుకుని, దాన్ని మీరు శోధన చేసుకుని, ఆ సందేశము చూపించిన దారిలో మీరు శోధన చేసుకుని మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. మీ స్వరూపము ఎలాంటిదో తెలుసిన, దేర్ ఇస్ ఎ లైట్ ఇన్ యూ, మీ లోపల ఒక జ్యోతి. ఈ మాట పొరపాటుని మీ లోపల ఒక జ్యోతి కలదు అని శృతి చెప్పింది. ఇంకా అక్కడి నుంచి జనాలు ఇలా నిటారుగా కూర్చుని ఈ జ్యోతి ఇక్కడ వెలుగుతోందా అక్కడ వెలుగుతోందా అని మొదలుపెట్టారు. అప్పుడు ఆ జ్యోతి కాదు, ఇది ఇలా మంట కింద వస్తూ ఉంటుంది చూడండి, అది కాదు. అప్పుడప్పుడు అది బ్లూ కలర్లో ఉంటుందా లేకపోతే రెడ్ కలర్లో ఉంటుందా అంటే, నిన్న బ్లూ కలర్లో కనపడిందండి, ఈవేళ రెడ్గా కనపడిందండి అంటాడు. అది కూడా కాదు, ఆ లైట్ కాదండి. దాన్ని అలా తప్పుదారి పట్టించేయకూడదు. ప్రతిదాన్ని అలా తప్పుదారి పట్టించేసి దాని మీద పుస్తకాలు రాసేసి జనం మీద పారేయడం చాలా తప్పు. కఠ ఉపనిషత్తులో కొన్ని మంత్రాలని ఒక ఆయన తప్పుదారి పట్టించేసి దానికి కఠయోగము అని పేరు పెట్టి జనం మీద పారేశారు. హఠయోగం ఉంది తప్ప కఠయోగం ఎక్కడైనా ఉందా? కర్మయోగం విన్నాం, జ్ఞానయోగం విన్నాం, కానీ ఈ కఠయోగం అని ఎక్కడ ఉంది? ముండక యోగము, కఠయోగము ఎవడో వెళ్ళలేదు. అంటే ఎక్కడా లేని పేరు ఒకటి పెట్టడం. ఆ కఠోపనిషత్తులో మంత్రాలు, అరణదన మంత్రాలు తీసుకోవటం, వాటికి ఎక్కడా లేని అర్థాన్ని చెప్పేయటం, ఓ పుస్తకం రాశాడు, అది జనం మీద పారాడు. అలా ఉండకూడదు. ఏదో ఏదో గుర్తుకొచ్చి చెప్పాను. కాబట్టి ఆ సందేశాన్ని అందిపుచ్చుకుని శోధించి తన లోపల తెలుసుకోవాలి ఆత్మ.
ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మజ్ఞానం అలాగే ఉంటుంది. ఆత్మ అంటే ఏమిటో అది చెప్తున్నాను నేను. ఆత్మ అంటే మీ లోపల ఒక జ్యోతి కలదు, ఆత్మజ్యోతి అంటారు, ఒక వెలుగు కలదు. వెలుగు అంటే ఏమిటండి, చూడు ఈ వెలుగు ఉందా తెలుస్తుందా, తెలుస్తుంది. ఏ వెలుగులో ఈ వెలుగు తెలుస్తుందో ఆ వెలుగు, కళ్ళు మూసుకున్నా తెలుస్తుందా, తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి, ఈ వెలుగు లేదు, కళ్ళు మూసుకుంటే ఈ వెలుగు పోయింది, కానీ లోపల ఏదో వెలుగు ఉంది, అంచేతనే మీకు తెలుస్తుంది. ఆ తెలివి ఎరుక అనే వెలుగు, మీ లోపల ఒక వెలుగు ఉన్నది, ఆ వెలుగును మీరు డిస్కవర్ చేయాలి, దాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. లోపల ఉన్న వెలుగును మీరు పట్టుకోవాలి. ఏమండి రిలిజియన్ అనే మాట వింటూ ఉంటాం, ట్రూ రిలిజియన్ అని ఒక కొత్త పదాన్ని ప్రయోగించారు వివేకానంద స్వామి, రామతీర్థ మొదలైన మహాత్ములు ట్రూ రిలిజియన్ అనే కొత్త పదాన్ని ప్రయోగించారు. అలా ఎందుకు ప్రయోగించారంటారు, స్వచ్ఛమైన పాలు అమ్మబడును అని బోర్డు పెట్టారు. నేను అమెరికాలో చూశాను, ఎక్కడ స్వచ్ఛమైన పాలు దొరకవు, పాలు దొరుకుతాయి, స్వచ్ఛమైన పాలు ఉండవు. నేను అడిగాను వాళ్ళని స్వచ్ఛమైన పాలు ఎందుకు పెట్టలేదు, అది ఏమిటో తెలియదు అన్నారు. పాలు ఎదుగుతుంది తప్ప స్వచ్ఛమైన పాలు అంటే ఏమిటో తెలియదు. మనకి స్వచ్ఛమైన పాలు అని బోర్డు పెడతారు. ఒక అమ్మాయితో తల్లి, అమ్మాయి అమ్మా సత్యమును పలుకవలేను అని చెప్పింది. అంటే ఆ అమ్మాయి అడిగింది సత్యం అంటే ఏమిటని అడిగింది. తెలియదు పిల్లలకి, పిల్లలకి సత్యము అంటే ఏమిటో తెలియదు. సత్యం అనేది ఎవరికి తెలుస్తుంది, పెద్దవాళ్ళు అయ్యి తెలివితేటలు పెరిగి అసత్యాలు పలకడం అలవాటైన తర్వాత అసత్యానికి ఆపోజిట్ సత్యం అని ఆ తేడా తెలుస్తుంది. ఆ పిల్లలకి వాళ్ళు ఎప్పుడూ సత్యమే పలుకుతారు కాబట్టి సత్యం అనే కేటగిరీ వాళ్ళకి తెలియదు. ఎనీవే ట్రూ రిలిజియన్ అనే మాట వాడారు. ఎందుకు వాడారంటే సమాజంలో చలామణిలో ఉన్న రిలిజియన్లో ట్రూత్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఈ మాట చెప్పి నేను చెడ్డవాడినైనా మీతోటి నేను వాపోతున్నాను, మీరు తెలుసుకోండి. నేను చెడ్డవాడనైనా, ఎందుకు చెడ్డవాడనైనాను అంటే సత్యాన్ని రిలిజియన్ సమాజంలో చలామణిలో ఉన్న రిలిజియన్లో ట్రూత్ ఉండదు. ఇట్ ఈజ్ నాట్ ట్రూ రిలిజియన్ మోస్ట్లీ, ఇట్ ఈజ్ నాట్ ట్రూ రిలిజియన్ మోస్ట్లీ. ఏదో ఉంటుంది ఆఫీసర్ అంటా, నీళ్లు పోసిన పాలల్లో కూడా కొన్ని పాలు ఉంటాయండి. ఒక ఆయన్ని నేను కోరాను, మీరు నీళ్లు ఎన్ని కలుపుతారో అన్నీ కలపండి, ఇటు వచ్చి ఇంటికి రాగానే నేను ఇస్తాను ఆ నీళ్లు మీకు కలపండి, నేను ఇచ్చి నీళ్లు కలపండి అంటే అతను అంటాడు మీరు ఇస్తే మీరు ఎన్ని నీళ్ళు కలిపారో మీకు తెలిసిపోతుంది కదా, మీరు ఇచ్చినవి నేను ఎలా కలుపుతాను, ఎందుకంటే మీరు ఇచ్చింది మెజర్ చేసి ఇచ్చారేమో మీకు తెలుస్తుంది కదా, నా ట్రేడ్ సీక్రెట్ అంతా పోతుంది అంటే నేను చెప్పాను నీకు నేను హామీ ఇస్తున్నాను, నీకు ఒక మంచి గిన్నెలో నిండా ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను, నువ్వు కలిపి కలిపేసి మీతో పారపోసి నాకు ఉట్టి గిన్నె ఇయ్యి అని చెప్పాను. మళ్ళీ అలా వద్దండి మేమే కలిపి కొట్టుకొస్తామండి. ఇది నిజంగా చర్చ, యథార్థంగా జరిగిన చర్చ. రిలిజియన్ అలా ఉంటుంది. వీఆర్ టాకింగ్ ఆఫ్ ట్రూ రిలిజియన్. ట్రూ రిలిజియన్ అంటే ఏమిటో తెలుసునండి, మీ లోపల ఉన్న ఆ వెలుగు, దాన్ని మీరు పట్టుకోవాలి, దాన్ని కనుక్కోవాలి, అది ట్రూ రిలిజియన్. ఎక్కడికో బస్సులు రైళ్ళు వెళ్ళిపోయి అక్కడ క్యూలో నిలబడి వీళ్ళని తోసేసి వాళ్ళని తోసేసి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి ఏదో చూసి బయటకు వచ్చి ఏదో చూసాయని అనుకుని ఊరికే ఊళ్ళు ఊరిపోవడం కాదండి. ఏమిటి చూశారు మీ మొహం, ఏం చూశారు, చూసేసాను చూసేసాను దర్శనం బాగా అయిపోయింది, ఏమిటండి చెప్పు, ఏమిటి దర్శనం అయితే చెప్పు, ఎప్పుడైనా ఆలోచించారు, ఇప్పుడు అర్థమైందా నేను చెడ్డవాడిని ఎందుకైనా
అర్థమైందా? చెప్పండి, మీలో ఎవరైనా చెప్పండి, మీకు ఏమిటి దర్శనమైందో చెప్పండి నాకు. ఊరికే దర్శనమైపోయిందని అని గెంతులు వేసేస్తున్నారు. ఏమిటి దర్శనమైందో చెప్పండి, చెప్పండి. దర్శనమైన ముఖమైన అది దేర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ ట్రూ రిలీజియన్. ఆ ట్రూ రిలీజియన్ అనే మాట అవసరమైంది. ఎందుకని చలామణిలో ఉన్న రిలీజియన్లో ట్రూత్ చాలా అల్పంగా ఉంటుంది. అంటే మొత్తం అంతా డిస్మిస్ చేయటం ఇష్టం లేక చాలా అల్పంగా ఉంటుంది అని అన్నా. ట్రూ రిలీజియన్ ఏమిటో తెలుసునండి, మీ లోపల ఉన్న వెలుగు దాన్ని పట్టుకోవాలి, అది ట్రూ రిలీజియన్. అది పట్టుకోవడానికి మీరు ఒక అంతరంగ వికాసం అవసరం, చిత్తశుద్ధి అంటారు దాన్ని. ఏ హృదయంలో భయములు లేవో, కోరికలు ఉంటే భయాలు ఉంటాయి, కోరిక తీరదేమో అనే భయమే ఉంటుంది అసలు ముందు కోరిక పుట్టగానే. కోరికలు లేవో, ఇప్పుడు మీకు మీరు ఆలోచించుకోండి, మీరు నాతో అంగీకరిస్తారని నేను అనుకుంటాను. సపోజ్ మీరు ఒక కాస్ట్లీ కారు కొనాలి అని అనిపించింది అనుకోండి, యూ హ్యావ్ టు యూ వాంట్ టు పర్చేజ్ ఎ కాస్ట్లీ కార్. ఐడియా రాగానే మీ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ చాలా హెవీగా పనిచేయడం ప్రారంభిస్తుంది, ఎక్సైట్మెంట్ ప్రారంభమైపోతుంది. వెంటనే కెన్ ఐ అఫోర్డ్ దట్ కాస్ట్, అంత డబ్బుని ఖర్చు పెట్టవచ్చునా అనే ఒక శంక బయలుదేరుతుంది. ఎస్ అని మళ్ళీ మనస్సు చెప్తుంది. ఆ కారు ఈ రోడ్ల మీద పడైపోతుందేమో అని ఇంకో శంక బయలుదేరుతుంది. చూడండి, మీరు కాస్ట్లీ కారు కొనాలనే సంకల్పం కలగ్గానే ఎంత టెన్షన్ బయలుదేరిందో, ఎంత స్ట్రెస్ బయలుదేరిందో చూసారా? ఈ స్ట్రెస్ అంతా న్యూట్రలైజ్ చేయడానికి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే డిజైర్స్ నుంచి ఫియర్స్ అలా పుడతాయి, ఇన్సెక్యూరిటీ పుడుతుంది. మీ హృదయంలో డిజైర్స్ అండ్ ఫియర్స్ కనుక లేకపోతే, అనగా మీ హృదయము స్టేబుల్గా ఉన్నట్లయితే, మీ అంతరంగము స్టేబుల్గా స్టేబుల్గా ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసునండి, బాహ్యంలో ఘటిల్లుతూ ఉండే ఘటనలు మీ అంతరంగములో ఎక్కువ ప్రభావాన్ని చూపలేవు, దాన్ని స్టేబుల్ అని అంటారు. స్టేబుల్ అలా స్టేబుల్గా మీరు ఉండగలిగితే శాస్త్రాన్ని ఓపెన్ మైండ్తో మీరు వినగలిగితే, మననము నిధ్యాసనం శ్రవణానికి తోడుగా మీరు జాగ్రత్తగా చేసినట్లయితే, మీ లోపల మీకు ఒక వెలుగు పట్టుకుంటారు. అది మీరే ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. అది నేను కానీ మరొకటి కానీ చేయగలిగేది ఏమి ఉండదు దాంట్లో. ఆ మాట నేను చెప్తున్నానంటే లోకంలో గురువు డమ్ అని ఒకటి ఉంటుంది. గురువు పేరుతో ఇంక శిష్యుడు ఏం చేయకూడదు, గురువు గారు ఏదో ముట్టేసుకుంటే ఏదో అయిపోతుంది, ఏదో ఇలాంటి భ్రమలు ఏమో ఉంటాయి. గురువు గారు చేసేది ఏమి ఉండదు, మీరే గురువుగారు ఇది ఈ మాట చెప్పడమే గురువుగారు చేసేది. మీరే శోధన చేసుకుని ఆ లోపల ఉన్న వెలుగుని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. ఆత్మ అది రిలీజియన్, దట్ ఈస్ ది రిలీజియన్, ట్రూ రిలీజియన్. కాబట్టి ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, ఆత్మ ఎలా ఉంటుందా, ఆత్మజ్ఞానం అలాగే ఉంటుంది. ఆ ఉపనిషద్ వాక్యములు గీతావాక్యములను శ్రవణం మననం చేసి న్యాయత నిధిధ్యాసనంలో న్యాయము వాడతారు. నిధిధ్యాసనం కూడా చేసుకుని శోధన చేసుకుని ఆత్మని మీరు తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందండి. దీని మీద పూర్వపక్షం, నను విషయాకారం జ్ఞానం, నా విషయ నాపి ఆకారవాన్ ఆత్మా ఇష్యతే క్వచిత్. అయితే దాని మీద ఒక అబ్జెక్షన్, అంటే అబ్జెక్షన్ అంటే ఇది బైనరీ మెథడ్, పూర్వపక్షం సిద్ధాంతం, అలాగా ప్రశ్న ఉత్తరము ప్రశ్న ఉత్తరము అలా చెప్పినట్లయితే తేలికగా అర్థమవుతుంది. అందుకోసం అంతే తప్ప ఎవరో దెబ్బలాడుకుంటున్నారని అనుకున్నారు.
ఏమండి, ఏదైనా జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానము ఎలా ఉంటుందంటే దేని జ్ఞానము, అది ఎలా ఉంటుందో ఆ జ్ఞానం కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఘట జ్ఞానం ఉందనుకోండి, ఘట ఎలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. ఘట జ్ఞానం కోలగా ఉంటుందా గుండ్రంగా ఉంటుందా? గుండ్రంగానే ఉంటుంది. గుండ్రంగా ఉండుమోనే ఉంటుంది తప్ప ఘటము గుండ్రంగా ఉండి ఘట జ్ఞానంలో కోలగా ఉన్నానే ఉంటుందా? ఉండదు. కాబట్టి విషయం అంటే వస్తువు ఎలా ఉంటుందో దాని జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. విషయాన్ని బట్టి జ్ఞానం కదా. అలాగే ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. కానీ మరి మీరేమంటారు, ఆత్మ విషయము కాదు అన్నారు, ఆత్మ తెలియబడేది కాదు, కంటితో చూడబడేది కాదు, అశబ్దం చెవులతో వినబడేది కాదు, అస్పర్శం అరూపం అని ఇలాగ మీరు చెప్పారు. అగంధం అంటే అది ఫలానా విషయము అని చెప్పడానికి వీలు లేదు, దానికి శబ్దస్పర్శ రూపరస గంధములు లేవు కాబట్టి అది విషయము కాదు. పోనీ ఏదైనా ఒక రూపం ఆకారం దానికి ఉందా? లేదు. పోనీ ఫిజికల్ ఆకారం లేకపోవచ్చండి, మెంటల్ ఆకారం అంటే ఆకారము ద్విధం, ఫిజికల్ షేప్ మెంటల్ షేప్. ఇప్పుడు నేను ఐఎమ్ ఎ మ్యాన్ 60 ఇయర్స్ ఓల్డ్ అన్నారు టాల్ అన్నారనుకోండి, అదంతా ఫిజికల్ షేప్. అహం బ్రాహ్మణ అన్నారనుకోండి, అది మెంటల్ షేప్, అది ఫిజికల్ కాదుగా. లేదా ఆమె పంజాబీ అన్నారనుకోండి, దట్ ఈజ్ మెంటల్ ఫార్మ్. కాబట్టి అలాంటి ఫార్మ్ ఏదైనా ఉండేమో ఆత్మకి, అప్పుడు దాని జ్ఞానం కూడా ఆ ఫార్మ్కి తగ్గట్టుగా ఉంటుంది. లేదు, ఆత్మకి నో ఫిజికల్ ఫార్మ్, నో మెంటల్ ఫార్మ్, దానికి విషయం కాదు, అది వాక్కులకు చేత వర్ణింపబడేది కాదు, మనస్సు చేత ఊహింపబడేది కాదు అని మీరు ఇలా చెప్తారు. కాబట్టి ఆత్మకి ఏ రకమైన లక్షణము లేదని మీరు చెప్పేస్తున్నప్పుడు ఇంకా ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందనడానికి వీల్లేదుగా. ఆత్మ ఎలాగూ ఉండదు కాబట్టి ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మజ్ఞానం అలా ఉంటుంది అనడానికి అవకాశం లేదు అని అబ్జెక్షను. ఈ అబ్జెక్షన్ మీద అబ్జెక్షను, నన్ను ఆదిత్యవర్ణం భారూప స్వయం జ్యోతి ఇది ఆకారమత్వం ఆత్మన శ్రూయతే. ఏమంటే అదేమిటండి, ఆత్మకు ఆకారం లేకపోవడం ఏమిటి? శృతులు ఆత్మకు ఆకారం ఉందని చెప్తున్నాయే. ఏ శృతులు చెప్పాయి? ఆదిత్యవర్ణం, ఆదిత్య వర్ణం అంటే ప్రకాశించేది, సూర్యుడు వలె ప్రకాశించేది అని చెప్పారు. సూర్యుడికి ఏదో ఆకారం ఉంది కదా, కంటితో చూస్తున్నారు కదా, కాబట్టి ఆత్మ కూడా కంటికి కనపడాలి. ఎటువంటి సూర్యుడు అక్కడ కనపడితే ఆత్మ ఇక్కడ కనపడుతుంది, వెలిగిపోతుంది, అలా కిందకి పైకి వెళ్తున్నట్టు కూడా కనపడచ్చే ఉంది. తర్వాత భారూప, ఆత్మ వెలుగులాగా ఉంటుందని అన్నారుగా మీరు, వెలుగులాగా ఉంటుందని. మరి వెలుగు కనపడుతోందిగా కాబట్టి ఆత్మ కూడా కనపడాలి. స్వయం జ్యోతి పైగా స్వయంగా ప్రకాశించేది, జ్యోతి అన్నప్పుడు అది ద్యూ దాకే జా వచ్చింది కాబట్టి ప్రకాశించేది అని అర్థం. స్వయంగా ప్రకాశిస్తుంది అంటే ప్రకాశిస్తుందంటే మరి ఏదో ఆకారం ఉండే ఉంటుందిగా. ఇప్పుడు బల్బు ప్రకాశిస్తుంది, నక్షత్రం ప్రకాశిస్తుంది, మంటలు ప్రకాశిస్తున్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, ఆత్మ తనంత తానే ప్రకాశిస్తోంది అంటే ఏదో ఆకారం ఉంటుందిగా. ఆకారం లేదని ఎలా చెప్తారు? శృతి ఆకారం ఉన్నట్టుగానే చెప్తోంది కదా అని మళ్ళీ అబ్జెక్షను. ఎందుకంటే అద్వైతులు అలా చెప్పారు, ఆత్మకి ఆకారం లేదని చెప్పారు. దాని మీద ఏమిటి, ఆత్మకి ఆకారం లేకపోవడం ఏమిటయా? ద్వైతం ఈ ఉపనిషత్తులు అలా చెప్తున్నాయి కదా. అంటే నా తమో రూపత్వ ప్రతిషేధార్థత్వాత్ తేషాం వాక్యానాం, ఆ వాక్యముల అర్థము ఆత్మకి ఏదో వెలిగిపోతూ ఇలాగ జిల్ 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 వెలిగిపోతూ ఉంటుందని కాదు. అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఆత్మకి శబ్దస్పర్శ రూప రస గంధములు లేవు, ఆత్మ మాటలతో వర్ణించేది కాదు,
మనస్సుతో ఊహించేది కాదు. అంటే ఒకడు అన్నాడు, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ కూడా చీకటికి అన్వయిస్తాయి అని చెప్పాడు. చీకటికి రూపం ఉంటుందా, రంగు ఉంటుందా? వెలుగుకి రంగు కానీ ఎర్రగా ఉంది, పచ్చగా ఉంది, చీకటికి రంగే ఉంటుంది. గంధం ఏమైనా ఉంటుందా, రుచి ఏమైనా ఉంటుందా, స్పర్శ ఉంటుందా చీకటికి? మీరు చీకటి ఎలా ఉంటుందో వర్ణించగలరా? లేదని చెప్పండి, వర్ణించగలం అనకండి. చీకటి ఎలా ఉంటుందో మీరు మనస్సుతోటి భావన చేయగలరా? ఏం భావన చేస్తారు? కాబట్టి మీరు చెప్పిన లక్షణాలన్నీ అశబ్దమ స్పర్శమ రూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్, ఆత్మకి చెప్పిన లక్షణాలన్నీ చీకటికి తగి ఉన్నవి. కాబట్టి ఆత్మ చీకటి వలన ఉండును. పైగా నిద్రలో ఉండేది ఆత్మే అంటే అది చీకటిలాగే ఉన్నది. పైగా గుహలో వశిష్ఠ గుహ ఎప్పుడైనా వెళ్ళారా, అక్కడేముంటుంది, చీకటి ఉంటుంది. అక్కడ కూర్చున్న మహాత్ముడు ఏం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ, అంటే ఆత్మ కూడా చీకటిలాగే ఉంటుందన్నమాట అని అనుకుంటారు బుద్ధిమంతులు. ఆ అభిప్రాయాన్ని త్రోసిపుచ్చుట కొరకై ఆత్మ చీకటి అనుకునేవరా బాబు? చీకటికి లక్షణాలన్నీ పట్టినా ఆత్మ చీకటి కాదు, ఆత్మ వెలుగది, చీకటి కాదు. అంటే యోగశాస్త్రంలో యోగులు వాళ్ళు ద్వైతులు. యోగులు ఏం చేశారంటే చీకటి మీద మెడిటేషన్ పెట్టారు. చీకటి మీద మెడిటేషన్, తమస్సు, ప్రకృతి తమస్సు, తమో రూపము కదా, దానిపై మెడిటేషన్ పెట్టారు. పెడితే ఏమవుతుంది, ప్రకృతి లయాన్ని పొందుతారు. ప్రకృతిపై మెడిటేట్ చేస్తే ప్రకృతి లయము అనే సిద్ధి లభిస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, ఒకడు మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉండి దుఃఖాన్ని తట్టుకోలేకపోతే వాడికి మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు వాడు ఏమవుతాడు, చీకట్లో ఉండిపోతాడు. ఆ చీకట్లో ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగే యోగులు కూడా ప్రకృతి లయము అనే ఒక స్థితి, అదొక సిద్ధి, ఆ ప్రకృతిలో లయమైపోతారు. ప్రకృతి అంటే జడం, తమస్సు, దాంట్లో లయమైపోతారు. అంటే ఇంకా ఏ అంటే ఏమిటి, శిలాప్రతిమలాగా ఇప్పుడు కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారనుకోండి, వాడిని విఠలాచార్య సినిమాలలాగా శిలాప్రతిమ చేసేసారనుకోండి, ఇంకా ఏడుకుంటుందిగా. సంసారం సాల్వ్ అవ్వటానికి ఉపాయం బాగుంది కదా. వాళ్ళు యోగులు అలాంటిది పెట్టారు ఒకటి. అంచేత వాళ్ళు ఏమన్నారంటే, కళ్ళు మూసుకుని చీకటిని ధ్యానం చేయమన్నారు. చీకటి ధ్యానం ఉంది, ఎరుగుతురా మీరు? ఈవెన్ అద్వైత వేదాంతానికి కూడా ఉపయోగపడుతుంది చీకటి ధ్యానం. రియల్లీ చీకటిని బౌద్ధులలో ఒక తెగ చీకటిని ధ్యానం చేస్తారు. నథింగ్నెస్, శూన్యం, చీకటిని ధ్యానం చేస్తారు. బాగా ఇట్ వర్క్స్, ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ గ్లోరీ. మీ మానసికమైన దుఃఖాలన్నీ పోతాయి. డబ్బు పోయి దుఃఖపడుతున్న బెంగ పెట్టుకున్నాను అనుకోండి, చీకటిని ధ్యానం చేస్తే ఆ బెంగ తగ్గుతుంది, కొద్దిగా గొప్ప తగ్గుతుంది. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. ఆత్మ ఆ చీకటే అనుకుని పోతారేమో, కాదు, చీకటి ఉంది. ఆ చీకటి మీద బోల్డంత గ్రంథాలు కూడా వచ్చాయి యోగశాస్త్రంలో, ఏవేవో ఉన్నాయి చీకటి మీద. ఆత్మ ఆ చీకటి అనుకుంటారేమో, కాదు బాబు, అది వెలుగు అని చెప్పడం కోసం ఆ మాటలు వచ్చాయి తప్ప ఆత్మకి ఆకారం ఉందని చెప్పడం కాదు. కాబట్టి ఆత్మకు ఆకారము లేదు ఆ మాట మీరు అన్నారావు. ఆకారం లేకపోతే ఇంకా ఆత్మ యొక్క జ్ఞానం ఎలా ఉంటుందని మీరు అడగద్దు. ఎందుకంటే ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మజ్ఞానం అలా ఉండాలి. ఆత్మ ఎలా ఉంటుందన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఆత్మ ఎలాగూ ఉండదు. మరైతే ఇంకా ఆత్మజ్ఞానము సంభవమే కాదు అని పూర్వపక్షం. ఓకే, ఆ పూర్వపక్షాన్ని మళ్ళీ వారం సెటిల్ చేద్దాం. ఈ భాష్యం కొంచెం జటిలంగా ఉంటుంది. ఏమి నేను మీకు సరళంగా అర్థమయ్యేలాగా ప్రయత్నం చేసి చెప్తున్నాను. విల్ కంటిన్యూ నెక్స్ట్ సాటర్డే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమద పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.
పూర్వాముఖమివ బంధనా మృత్యోర్ క్షీయ మామృత.